నాలుగేళ్లు సరిగ్గా నాలుగేళ్లు జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఈ నాలుగేళ్లలో జగన్ సాధించింది ఏంటి ఈ ప్రశ్నకు సమాధానమేంటో తెలుసా ఈ దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రికి సాధ్యం కాని విధంగా సంక్షేమాన్ని అందించారు డీబీటీ ద్వారా రెండు లక్షల పదివేల కోట్లు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు సంక్షేమానికి రాష్ట్రాన్ని చిరునామాగా మార్చేశారు సుపరిపాలన అందిస్తున్నారు అసలు సుపరిపాలన అంటే ఏంటి అంటారా దానికి సమాధానం ఉంది ప్రతి యాభై ఏళ్లకు ఒక వాలంటీర్ ప్రతి రెండు వేల జనాభాకు ఒక సచివాలయం పదిహేను వేల గ్రామ సచివాలయాల్లో ఒక లక్ష నలభై వేల మంది ఉద్యోగులు వీరికి తోడుగా రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్లు ఇది సార్ సుపరిపాలన అంటే ఇది సార్ గాంధీజీ కనలుగన్న గ్రామ స్వరాజ్యం అంటే మరి అభివృద్ధి సంగతి ఏంటి అంటారా ఈ ప్రశ్నకు సమాధానం ఏంటో తెలుసా గ్రోత్ రేట్ లో నెంబర్ వన్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో నెంబర్ వన్ పెట్టుబడుల ఆకర్షణలో నెంబర్ వన్ ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగాల కల్పనలో నెంబర్ వన్ ఉపాధి హామీ పనుల్లో నెంబర్ వన్ టెలిమెడిసిన్ లో నెంబర్ వన్ ఎస్సీ సప్లాన్ అమలులో నెంబర్ వన్ ఒక్క మాటలో చెప్పాలంటే సంక్షేమానికి కేర్ ఆఫ్ అడ్రస్ డెవలప్మెంట్ కి డెస్టినేషన్ గా రాష్ట్రాన్ని మార్చేశారు సీఎం జగన్ ప్రతి ఊరిలో బాగైన బడి గ్రామ సచివాలయం రైతు భరోసా కేంద్రం విలేజ్ క్లినిక్ ఇలాంటివి కంటి ముందు కనబడుతుంటే అభివృద్ధి లేదని ఎలా అంటాం చెప్పండి సార్ అసలు అభివృద్ధి అంటే ఏంటో తెలుసా నిన్నటి కంటే ఈరోజు బాగుండటం సార్ ఇదంతా నాలుగేళ్లలోనే ఎలా సాధ్యమైంది అంటారా సీట్లో సరైనోడు ఉంటే ఏదైనా సాధ్యమే సార్ విజనున్న నేత సీఎం అయితే సంక్షేమమైనా అభివృద్ధి అయినా ఇలా పరుగులు పెట్టాల్సిందే ఒక్కటి మాత్రం నిజం అక్క చెల్లెమ్మలకు ఆత్మవిశ్వాసం అవ్వాతాతల కళ్లలో ఆనందం యువత భవితకు భరోసా అన్నదాతల్లో ఆత్మస్థైర్యం నాలుగేళ్లలో నవచరిత్ర లిఖించారు సీఎం జగన్ అన్ని రంగాల్లో ఏపీని అగ్రగామిగా నిలబెట్టింది ఆయన విజన్ ఇటు చరిత్ర చూడని సంక్షేమం అటు దూసుకెళుతున్న పారిశ్రామికం ఇది సార్ జగన్ బ్రాండ్ అని పార్టీ కార్యకర్తలు మాత్రమే కాదు ఏపీలోని ప్రతి ఒక్కరూ గర్వంతో కాలర్ ఎగరేసేలా జగన్ పాలన కొనసాగుతోంది మేనిఫెస్టోలోని హామీలను తొంభై ఎనిమిది పాయింట్ ఐదు శాతం నెరవేర్చిన నాయకుణ్ణి మీరెప్పుడైనా చూసారా ముప్పై రెండు లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఏకకాలంలో ఇచ్చిన నాయకుణ్ణి మీరెప్పుడైనా చూశారా ఇరవై రెండు లక్షల ఇళ్ల నిర్మాణాలు చేపట్టిన నాయకుణ్ణి మీరెప్పుడైనా చూశారా నాడు నేడు అంటూ ప్రభుత్వ బడుల రూపురేఖలు మార్చేసిన నాయకుణ్ణి మీరెప్పుడైనా చూసారా ఆరోగ్యశ్రీ ద్వారా మూడు వేల రెండు వందల యాభై ఐదు ప్రొసీజర్లకు వైద్యాన్ని ఉచితంగా అందించే నాయకుణ్ణి మీరెప్పుడైనా చూశారా ఏకకాలంలో పదిహేడు మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టిన నాయకుణ్ణి మీరెప్పుడైనా చూసారా వైద్య రంగంలో నలభై ఎనిమిది వేల ఉద్యోగాలను భర్తీ చేసిన నాయకుణ్ణి మీరెప్పుడైనా చూసారా కేవలం నాలుగేళ్లలో డెబ్బై ఐదు వేల ఆరు వందల నలభై తొమ్మిది కోట్ల రూపాయల పెట్టుబడులను వాస్తవ రూపంలోకి తెచ్చిన నాయకుణ్ణి మీరు ఎప్పుడైనా చూశారా రైతులకు నేరుగా ఒక లక్ష నలభై తొమ్మిది వేల కోట్ల రూపాయలను అందించిన నాయకుణ్ణి మీరు ఎప్పుడైనా చూశారా జగన్ వైఎస్ జగన్ అల్టిమేట్ సీఎం పద్ధతికి లామినేషన్ పరిపాలనకి సెన్సేషన్ రైట్ జగన్ సర్కార్ నాలుగేళ్ల పాలనపై మనతో మాట్లాడడానికి మంత్రి వర్యులు రోజా గారు ఉన్నారు గుడ్ ఈవెనింగ్ రోజా గారు గుడ్ ఈవినింగ్ అండి ఎలా ఉన్నారు మేడం చాలా బాగున్నానండి చాలా మిమ్మల్ని చూస్తుంటే మీ నవ్వులోనే తెలుస్తోంది మీరు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు చాలా బాగున్నారని ఏంటి మీరు నాలుగేళ్ల పాలన పూర్తి చేసుకున్నారు వైఎస్ జగన్ సర్కార్కి మీరు ఎన్ని మార్కులు వేస్తారు ఎందుకంటే మీరు క్యాబినెట్లో ఉన్నారు ఆయన మంత్రివర్గంలో ఒకరిగా పనిచేస్తున్నారు ఓవరాల్గా సెల్ఫ్ అసెస్మెంట్ ఒక వంద మార్కులకి ఎన్ని మార్కులు వేసుకుంటారు మీ పరిపాలన పైన మీరు హండ్రెడ్కి హండ్రెడ్ మార్క్స్ వేస్తానండి జగన్ అన్న పరిపాలనకి ఎందుకంటే గతంలో ఎంతోమంది ముఖ్యమంత్రులు చూడటం జరిగింది సో ఎన్నికల ముందు అధికారంలో రావటానికి మాటలు చెప్తారు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చిన మాటల్ని మర్చిపోయే ముఖ్యమంత్రుల్ని నాయకుల్ని మనం చూసాం కానీ ప్రజలకిచ్చిన ప్రతి మాటని కూడా చిత్తశుద్ధిగా నిర్వ నిర్వర్తించాలి ఇంకా వాళ్ళకి ఇవ్వని అనేక విషయాల్ని కూడా ఎప్పటికప్పుడు తాను చూసిన ప్రతిదానికి కూడా ఒక సమస్యని దూరం చేయడానికి ఏదో ఒకటి చేయాలన్న ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తున్నప్పుడు మాకు కలుగుతుంది సో ఆయన పాదయాత్రలో ఆయనతో మేము నడిచినప్పుడు ముఖ్యంగా ఆయన పేద ప్రజల్ని రిసీవ్ చేసుకునే విధం వారి సమస్యల్ని పూర్తిగా వినే విధానం చూసి చాలా ఆశ్చర్యం వేసింది ఓ ఇంత వింటున్నారు రేపు ఎలా చేస్తారో చూద్దాం అనుకున్నాం కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపుగా మొదటి రోజు తాను ముఖ్యమంత్రిగా సంతకం చేసిన రోజు నుంచే తానిచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చాలి అని చెప్పి ఆయన ఏ విధంగా క్యాలెండర్ ఇచ్చి ప్రతీ నెల ఏదో ఒక సంక్షేమ పథకాన్ని అభివృద్ధి కార్యక్రమాన్ని చేస్తూ ఎలా దూసుకుపోతున్నారో మీ అందరు కూడా చూస్తున్నారు నిజంగా ఆ జగన్ గారి పరిపాలనలో ఆయన క్యాబినెట్లో ఒక మంత్రిగా ఉండటం నా అదృష్టంగా భావిస్తున్నాను ఎందుకంటే గతంలో ఉన్న మంత్రులు గ్రామాల్లోకి ఎక్కడన్నా వస్తే ప్రజలు కొట్టే పరిస్థితి ఎందుకంటే చంద్రబాబు నాయుడు లాంటి ముఖ్యమంత్రుల క్యాబినెట్లో ఉన్న వాళ్ళకి మహిళల వల్ల రైతుల వల్ల యువత వల్ల ఎప్పుడూ కూడా సపరేట్గా గ్రామాల్లోకి వెళ్ళలేని పరిస్థితితో భయపడుతూ దాక్కునేవాళ్ళు ఎందుకంటే ఆయన ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని మర్చిపోతాడు ఆయన మేనిఫెస్టోని వెబ్సైట్లోంచి తీసేస్తాడు అలాగే మహిళల మీద దాడులు కానీ అత్యాచారాలు కానీ ఏ విధంగా మహిళల ఉమెన్ ట్రాఫికింగ్ లో నెంబర్ వన్ ప్లేస్ చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు మనం చూసాం ఎందుకంటే డిఐజీ గారు ఇచ్చిన ప్రెస్ మీట్లోనే మనం గమనించాం అలాగే నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇవ్వకుండా నిరుద్యోగ భృతి ఇవ్వకుండా ఏ విధంగా వారిని మోసం చేశారో మనం చూసాం అలాగే రైతులకి వ్యవసాయం దండగా అంటూ రైతుల్ని ఎలా ముంచేశారో అప్పుల్లో మనం చూసాం సో అలాంటి పరిస్థితుల్లో అప్పుడున్న మంత్రులు భయపడే పరిస్థితి కానీ ఈరోజు గడప గడపకు మన ప్రభుత్వం అని చెప్పి మేము ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యమాని ఆయన సుపరిపాలన పుణ్యమాని ఆయన ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నైన్టీ ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఆయన నెరవేర్చాడు కాబట్టి ఈ రోజు ధైర్యంగా మేము ప్రతి ఇంటికి వెళ్ళగలుగుతున్నాం ప్రతి ఒక్క ఇంట్లో కూడా మీరు చూస్తూ ఉంటారు మా వీడియోస్ అన్ని కూడా ఎమ్మెల్యేలు మినిస్టర్లవి ఏ విధంగా వాళ్ళు స్వాగతిస్తూ హారతులు ఇస్తూ పూల వర్షం కురిపిస్తున్నారు మనం చూస్తున్నాం ప్రజలు నాయకుల మాటలు విని విని విసిగిపోయి ఎలా మోసపోయారో మనం చూసాం కానీ జగన్మోహన్ రెడ్డి గారు లాంటి మనసున్న ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ప్రజలు చాలా హ్యాపీగా ఉన్నారు వారి ఇంట్లో ఒక అన్నో ఒక తమ్ముడో ఒక కొడుకో ముఖ్యమంత్రి అయితే వాళ్ళు ఎంత కంఫర్ట్ గా అన్ని అనుభవిస్తారు ఎంత హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తారో ఈ రోజు రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవాడు కూడా జగన్ అన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అదే సంతోషాన్ని అదే కంఫర్ట్ ని వాళ్ళు అనుభవిస్తున్నారు కాబట్టి ఈ ప్రభుత్వం మళ్ళీ మళ్ళీ రావాలి మా నమ్మకం జగనన్న మా పిల్లల భవిష్యత్తు జగనన్న అని వాళ్ళు గర్వంగా చెప్తున్నారు సో అది చూసినప్పుడు ఆటోమేటిక్గా మాకు ఎంత హ్యాపీ అనిపిస్తుంది అంటే నిజంగానే పాలిటిక్స్ అనేది పదవులు అధికారం అనుకుంటారు కాదు అది ఒక బాధ్యతగా తీసుకోవాలి మేము సేవకులం అని చెప్పి ఎప్పుడు జగన్ గారు చెప్తారు అలాగే సేవ చేసుకునే అవకాశం వచ్చిందని ఈ నాలుగేళ్లల్లో మీరు చూసుంటే కోవిడ్ లాంటి సిచ్యువేషన్ ప్రపంచమంతా తలకిందులు చేసినా ఏపీలో జగన్ గారు ఎంత స్ట్రాంగ్గా నిలదొక్కుకొని ప్రజలకి నేనున్నానని భరోసా ఇచ్చాడు ప్రతిపక్షాలు ఎన్ని కేసులు వేసి ఏ విధంగా హౌసింగ్ని కానీ రాజధానిలో మొన్న కూడా మనం చూసాం ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఇవ్వాలన్నా కానీ లేదా ఏ మంచి కార్యక్రమం చేయాలన్నా ఒక కేసు ఎవరితోనో వేయించి అడ్డంకులు పెట్టినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు చిరునవ్వుతో ప్రతి సమస్య ప్రతి చిక్కుముడి కూడా విడదీస్తూ ప్రజలకి మంచి చేయాలి అన్న ఒక చిత్తశుద్ధితో ముందుకు వెళ్తున్నారు కాబట్టి ఇటు ప్రజలు అటు భగవంతుడు ఆయన ఆశీర్వదిస్తున్నారని నేను నమ్ముతున్నాను మీ చిరునవ్వులో మీరు నవ్వుతూ మాట్లాడుతుంటే మీలో ఆ కాన్ఫిడెన్స్ అయితే చాలా క్లియర్ గా కనిపిస్తోంది కానీ ఒక సెక్షన్ ఆఫ్ మీడియాలో మీరు గడప గడపకు వెళ్ళినప్పుడు ఏదో ప్రజలు మిమ్మల్ని నిలదీశారని తరిమి తరిమి మాట్లాడారని ఇక్కడ మా సమస్యలు పరిష్కరించకుండా మా గడప దగ్గరికి ఎలా వచ్చారని ఇలాంటివి ఎదురయ్యాయి మీ అనుభవాలంతా అంతా ఇవే అన్నట్టుగా రాస్తున్నారు ఇవే చెప్తున్నారు మీకు తెలియందేముందండి పచ్చ పత్రికల గురించి నేను అసలు డైరెక్ట్ గానే ఎన్నో సార్లు ఛాలెంజ్ చేశాను చంద్రబాబు నాయుడికి పవన్ కి మీ మేనిఫెస్టో మీరు తీసుకొని రండి గతంలో మీరు ఇచ్చింది మా జగన్ అన్న ఇచ్చిన మేనిఫెస్టో మేము తీసుకొస్తాం నేను గెలిచిన నగిర్లో అయినా చంద్రబాబు నాయుడు గారు గెలిచిన కుప్పంలో అయినా ఏ వీధిలో అయినా ఏ వార్డులో అయినా కూడా ప్రతి ఇంటికి మనం వెళ్దాం మీ మేనిఫెస్టో చూపించండి ఇది నేను చెప్పాను నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత టూ థౌజండ్ ఫోర్టీన్ టూ టూ నైన్టీన్ ఇది చేశాను నా 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 గురించి మీరేమనుకుంటున్నారు అని టీడీపీ చంద్రబాబు నాయుడు వాళ్ళని అడగమనండి టూ థౌజండ్ నైన్టీన్ నుంచి ఈరోజు టూ థౌజండ్ ట్వంటీ త్రీ వరకు ఫోర్ ఇయర్స్ లోనే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మేనిఫెస్టోలో ఎన్ని అమలు చేశాము ఎంతమంది లబ్ధి పొందారు అనేది ప్రతి ఇంటిలో మనం అడుగుదాం అవును అది విలేజ్ అయినా వార్డ్ అయినా నాకు ప్రాబ్లం లేదు ఎక్కడైనా నేను రావడానికి రెడీగా ఉన్నాను ఈ ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ ఏబిఎన్లో వేసే మాటలు ఈ రోజు ఎవరు పట్టించుకునే పరిస్థితి లేరు ఎందుకంటే వాళ్ళు కడుపు మంటతో ఏ విధంగా తయారయ్యారంటే నిన్న కూడా పార్లమెంట్లో మీరు చూశారు మొదటి వరుసలో మరి నిర్మలా సీతారాం గారి పక్కన జగన్ అన్న కూర్చొని ఉంటే జగన్ గారిని అవమానించిన మోడీ గారు జగన్ గారిని అవమానించిన అంటే వాళ్ళకి ఫ్రస్ట్రేషన్ పీక్స్ కి అయిపోయి ఏదో ఒకటి రాసేయాలి ఏదో ఒకటి బురద జల్లాలనుకుంటున్నారు కానీ ముందు లాంటి పరిస్థితి లేదు ఈనాడు ఏం రాస్తే అది నమ్మే పరిస్థితి ఆంధ్రజ్యోతి ఏం రాస్తే అది నమ్మే పరిస్థితి ఈ రోజు కాదు ఈ రోజు సోషల్ మీడియా గానీ మీరు చూస్తున్నారు కదా ఎక్కడ ఏం జరిగినా ఏ ఉద్దేశంతో జరిగింది అది జరిగిందా లేదా దాని వెనక ఉన్నది ఏంటి అనేది నిమిషాల్లో బయటకు వచ్చేస్తుంది కాబట్టి వీళ్ళ పప్పులు ఉడకట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు వైట్ పేపర్ లాగా ఏది చేసినా పారదర్శకంగా చేస్తారు కాబట్టి వీళ్ళు ఏం చేయాలనుకున్నా అది తిరిగి వాళ్ళకే కొడుతుంది తప్ప ఎప్పుడు జగన్ అన్నకి అది రీచ్ అవ్వట్లేదు వాళ్ళు కొట్టే బురద కానీ దిగజారు రాజకీయాలు కానీ ఎందుకంటే ఆయన మనసులో ఒకటి బయట ఒకటి చేయట్లేదు ఏం అనుకుంటున్నాడో అదే చేస్తున్నాడు కాబట్టి ఈ రోజు ప్రజలందరికీ కూడా క్లియర్ కట్ గా అర్థమవుతుంది అటు చంద్రబాబు నాయుడు క్యారెక్టరు లోకేష్ క్యారెక్టరు పవన్ కళ్యాణ్ క్యారెక్టరు ఇటు జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ మీకు నీట్గా అర్థమైపోతుంది కదా నేను ఒకటే చెప్పగలను జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి మీటింగ్ లో చెప్తారు నేను మీకు మంచి చేశానని నమ్మితేనే ట్వంటీ ట్వంటీ ఫోర్లో నాకు వేయండి అని ఏ ముఖ్యమంత్రి అయినా చెప్పే ధైర్యం ఈ భారతదేశంలో ఉందా అని నేను అడుగుతున్నాను మూడు సార్లు ముఖ్యమంత్రి చేశానని గొప్పలు చెప్పుకునే చంద్రబాబు నాయుడు చెప్పనండి నేను మూడు సార్లు ముఖ్యమంత్రిగా ఇచ్చిన మేనిఫెస్టోలో ఇవన్నీ చేశాను గత నా పరిపాలన చూసి నాకు కోటేయండి లేకపోతే వేయొద్దండి అని చెప్పే ధైర్యం చంద్రబాబు నాయుడికి ఉందా నేను అడుగుతున్నాను ఆఖరికి నిన్న మేనిఫెస్టో ఏదో మినీ మేనిఫెస్టోని రిలీజ్ చేశాడు అంటే మినీ ఒకటి మైక్రో ఒకటి మేజర్ ఒకటి అంటే ఫేస్ వాల్యూ లేనివాడు ఫేస్ వారీగా మేనిఫెస్టోని రిలీజ్ చేసి ప్రజల్ని మోసం చేయాలనుకుంటున్నాడు ఆ మేనిఫెస్టోలో చూస్తే అక్కడ సొంత ఆలోచన సొంత బుద్ధి ఎక్కడా లేదు ఆల్మోస్ట్ మూడు జగన్ గారు అనౌన్స్ చేసి అమలు చేస్తున్నవి ఒకటేమో కర్ణాటక కాంగ్రెస్ బీజేపీది రెండేమో కర్ణాటక కాంగ్రెస్ది ఇంకా ఈయన గొప్పతనం ఈయన సీనియారిటీ ఈయన అనుభవం దేనికి ఉపయోగపడిందో నాకు అర్థం కాలేదు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు బటన్ లో నొక్కుతున్నాడు బటన్ లో నొక్కుతున్నాడు అన్నారు ఇప్పుడు నేను కూడా నొక్కుతాను అంటాడు మరి అది కరెక్ట్ గా ఉన్నప్పుడు నువ్వెందుకు నొక్కాలనుకుంటున్నావు మరి అది కరెంట్ కరెక్ట్ అయినప్పుడు జగన్ సార్ చేసేది పేద ప్రజలకి లంచం అవినీతి లేకుండా డైరెక్ట్ గా వాళ్ళ అకౌంట్లకి డీబీటీ ద్వారా వేస్తున్నప్పుడు అది తప్పు కాదు అన్నప్పుడు నాలుగేళ్లు ఎందుకు బొరద జల్లారనే దానికి ఆయన ఆన్సర్ చెప్పాల్సిన అవసరం ఉంది కానీ మీకు మించి సంక్షేమం అందిస్తామని చెప్తున్నారు ఇప్పుడు అందులో ఎక్కువగా మహిళల పైన ఫోకస్ పెట్టారు అయ్యే అవకాశం అయ్యే అవకాశం ఉండి ఇప్పుడే ఎన్నికలకు వస్తే చంద్రబాబు నాయుడు ఓకే ఆయన చెప్పిన దాన్ని నమ్మే అవకాశమైన ప్రజలకు ఉంటుంది కానీ ఆల్రెడీ మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేసి గతంలో ఎన్టీఆర్ తీసుకొచ్చిన అనేక సంక్షేమ పథకాలని తూట్లు పొడిచి ఏ విధంగా ప్రజలకు ఏమీ చేయకుండా నాశనం చేశాడో మనం చూసాం ఎన్టీఆర్ దగ్గర నుంచి పార్టీ లాక్కున్నాక ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ కళ్ళబొల్లి మాటలు చెప్పి మొన్న చూస్తే ఏ విధంగా ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు వైఎస్ఆర్ గారు తీసుకొచ్చిన అన్నిటికీ తూట్లు చేశాడు ఆరోగ్యశ్రీ నుంచి ఫీజ్ రీఎంబర్స్మెంట్ నుంచి ఏ విధంగా రైతులకు ఫ్రీ కరెంట్ నుంచి అన్ని తూట్లు పడిచింది మనం కళ్ళారా చూసాం ఇప్పుడు మళ్ళీ ఇచ్చి ఏం చేయాలి ఇప్పటికే రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేసి దాదాపుగా ఆయన దిగే రోజుకి రెండు లక్షల డెబ్బై ఒక వేల ఏడు వందల తొంభై ఏడు కోట్ల అప్పుల్లో ముంచేసి ఖజానాలో వంద కోట్లు మాత్రం పెట్టేసి వెళ్ళాడు మరి ఈయన సంపద సృష్టిస్తాడంట ఏం సంపద సృష్టిస్తాడో నాకు తెలీదు ఉన్న సంపద ఆయన ఆయన బినామీలు మింగేసి ఏ విధంగా హైదరాబాదులో ఒక విలాసవంతమైన బంగ్లా కట్టుకొని మిగతా అదంతా లో పెట్టుకొని ఈ రోజు ఆయన మాట్లాడుతూ నేను సంపద సృష్టిస్తా మరి మొన్న ఐదు సంవత్సరాలు టూ థౌజండ్ ఫోర్టీన్ టు థౌజండ్ నైన్టీన్ ఎందుకు సంపద సృష్టించలేకపోయారు తెలంగాణ నుంచి మనకు రావాల్సిన లక్ష యాభై వేల కోట్ల సంపదని ఎందుకు ఓటు నోటు కోసం వదిలేసి వచ్చారని నేను అడుగుతున్నాను కాబట్టి సమయం ఉన్నప్పుడు అధికారం ఉన్నప్పుడు ప్రజలకు ఏమీ చేయకుండా ఇప్పుడు మళ్ళీ అధికారం ఇస్తే ఏదో చేస్తానంటే రాష్ట్రాన్ని ఎత్తకపోయి ఎవరో ఒకరి చేతుల్లో పెడతారనేది రాష్ట్ర ప్రజలకు అర్థమైపోయింది సో ఇంకా భవిష్యత్తులో ఎప్పుడు కూడా అలాంటి తప్పు చేయడానికి ప్రజలు ముందుకు రారు వాళ్ళు ఏదైతే మాట ఇచ్చారు ఆ మాటని అక్షరాల అమలు చేస్తూ సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలిస్తున్న తీరును చూశారు కోవిడ్ లాంటి సమయంలో సొంత కొడుకులాగా ఏ విధంగా ప్రజల్ని కాపాడుకున్నాడు రైతుల ధాన్యాలు కానీ రైతులు పండించింది ఆయనే ప్రభుత్వం ద్వారా కొన్ని రైతులకు నష్టం లేకుండా చేయటం ప్రజలకు ఎటువంటి ఖర్చు లేకుండా టెస్టింగ్ నుంచి వ్యాక్సిన్ల వరకు వాళ్ళకి పౌష్టికమైన ఆహారం ఇచ్చి వాళ్ళని ఎలా కాపాడుకున్నారు చుట్టుపక్కల రాష్ట్రాలు మనం చూసాం ఏ ముఖ్యమంత్రి పట్టించుకున్న పరిస్థితి లేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ సమయంలో కూడా ఏ విధంగా పనిచేశాడు అనేది ప్రజలు గమనించారు సో ఎప్పుడైనా ఒక కష్టకాలంలో ఉన్నప్పుడు ఎలా ప్రవర్తిస్తారు నాయకుడు అనేవాడు అనేది ప్రజలు గమనిస్తారు ఆ టైంలో ఎవరైతే కరెక్ట్గా హ్యుమానిటీ బేసిస్లో పనిచేస్తారో వాళ్ళ వెనకే ప్రజలు ఉంటారు సో జగన్ అన్న వెనకే ఈ రాష్ట్ర ప్రజలు ఉంటారు నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనేది తెలుగుదేశం పార్టీ కూడా అర్థం చేసుకునేసింది కాబట్టి ఈరోజు ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకుంటూ జగన్ గారిని దూషించడానికే మహానాడులు పెట్టుకుంటున్నారు తప్ప జగన్మోహన్ రెడ్డి ఇది ప్రామిస్ చేశాడు ఇది చేయలేకపోయాడు లేదా జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు ఇది చేయలేదు విద్యార్థులకు ఇది చేయలేదు ఒకటి చెప్పమనండి ఆయన ఇచ్చిన వాగ్దానంలో ఇది చేయలేదు అని ఒక్కరు ధర్నా చేసిన దాఖలాలు ఈ నాలుగు సంవత్సరాల్లో చూపించండి ఎవరు అడక్క ముందే మామూలుగా మనకు చిన్నప్పుడు అంటారు అడగందే అమ్మాయినా పెట్టదు అని కానీ అడగకుండానే అన్నీ చేస్తున్న అన్న జగన్మోహన్ రెడ్డి గారు సో నిజంగా ఆయనకి సెల్యూట్ చేయాల్సిందే నేను కూడా అధిక నేను కూడా చంద్రబాబు నాయుడు అధికారంలో ఉండటం చూశాను రాజశేఖర్ రెడ్డి గారిని చూసాం రోసయ్య గారిని చూసాం కిరణ్ కుమార్ రెడ్డి గారిని చూసాం ఇప్పుడు జగన్ గారిని చూస్తున్నాం నిజంగా రాజశేఖర్ రెడ్డి గారు చేసిన సంక్షేమాన్ని చూసే ప్రజలు ఫిదా ఆయన రెండు అడుగులు వేస్తే జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు అడుగులు వేసినప్పుడు ఇంకెలా ఇంకో ముఖ్యమంత్రి గురించి ప్రజలు ఆలోచిస్తారో మీరైనా తెలుగుదేశం పార్టీ అయినా ఒక్కసారి ఆలోచించండి ఎస్ ఇక్కడ జగన్ గారిలో మీకు నచ్చిన క్వాలిటీ ఏంటి మీరు అంత సంక్షేమం గురించి ఆయన విజన్ గురించి మాట్లాడుతున్నారు కదా ప్రత్యేక దగ్గరుండి గమనించారు కదా ఆయనలో బాగా నచ్చిన క్వాలిటీ ఏంటి మీకు అమ్మలో ఆ నాన్నలో నా కలిస్తే అన్న అంటారు ఆ విధంగా ప్రతి కుటుంబానికి నాన్నలాగా బాధ్యతని తన మీద వేసుకొని అమ్మలాగా మంచి మనసుతో ఆలోచించి ఆ కుటుంబంలో ఎంతమంది లబ్ధిదారులున్నా వారందరికీ కూడా మంచి చేస్తూ విద్య వైద్యం అనేది పేదవాళ్ళ హక్కుగా ఈరోజు తీర్చిదిద్ది ప్రతి పేదవాడు చక్కగా చదువుకునే విధంగా ఈరోజు స్టేట్ ర్యాంక్స్ గవర్నమెంట్ స్కూల్స్లో తెచ్చుకునే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించడం ఒక ఎత్తు ఆ స్కూల్స్కి వెళ్ళే పిల్లలు గౌరవంగా వెళ్లే విధంగా వాళ్ళకి యూనిఫామ్ నుంచి దానికి బుక్స్ నుంచి వాళ్ళు ఆరోగ్యంగా ఉంటేనే చక్కగా చదువుకునడానికి కాన్సంట్రేట్ కాన్సన్ట్రేట్ చేయగలరని వాళ్ళు పౌష్టికమైన ఆహారాన్ని ఇవ్వటమే కాకుండా ఈరోజు ఆడపిల్లలకి ఇబ్బంది టాయిలెట్స్ లేకపోతే ఆ టాయిలెట్స్ అనే ఒక చిన్న విషయాన్ని కూడా చాలా నిశ్చితంగా పరిశీలించి ఎందుకంటే ఇద్దరు పిల్లల ఆడపిల్లల తండ్రిగా ఆయన తన పిల్లల్ని ఎలా చూసుకున్నాడో ఈ రాష్ట్రంలో ఉన్న ఆడపిల్లల గురించి కూడా అలాగే ఆలోచించి వాళ్ళకి బాత్రూమ్స్తో పాటు శానిటరీ నాప్కిన్స్ ఇవ్వటం అనేది ఒక మహిళా మంత్రిగా హండ్రెడ్ మార్క్స్ నేను జగన్మోహన్ రెడ్డి గారికి వేస్తాను ఎందుకంటే ఎలక్షను ఏంటి మేనిఫెస్టోలు డబ్బులు పెంచడాలు ఇట్లాంటి వాటి మీదే కాన్సన్ట్రేట్ చేసే చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళని మనం చూసాం కానీ ఒక అన్న అమ్మ మనసుతో నాన్న బాధ్యతతో ప్రతి కుటుంబాన్ని కూడా తన భుజం మీద వేసుకొని వారికి సేవ చేయడానికే నేను ముఖ్యమంత్రిని అయ్యాను అన్న విధంగా ఆయన పనిచేస్తున్న తీరు అనేది నేను మర్చిపోలేకపోతున్నాను అలాగే రైతు బాంధుడైన రాజశేఖర్ రెడ్డి గారి కొడుకుగా రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది దేశం బాగుంటుందని నమ్మి ఆ రైతుల కోసం రైతు భరోసా కేంద్రాల్ని వారి గుమ్మం వద్దకే తెచ్చి వారి పొలంలోకే ఎరువులు విత్తనాలు వాళ్ళకు కావాల్సిన పనిమూట్లతో కూడా తీసుకొచ్చి వారు కొన్న వాళ్ళు పండించిన పంటకి గిట్టుబాటు ధరిస్తూ ఈరోజు ఒకవేళ ఏదైనా ప్రకృతి విపరి విపత్తు జరిగినా అది ప్రభుత్వమే కొంటూ దళారులు లేకుండా ఎక్కడా కూడా లంచం అవినీతి దళారులు అనేది లేకుండా డైరెక్ట్గా పేదవాడికి నష్టం లేకుండా అన్నీ సమకూరుస్తున్న జగన్ లాంటి మనిషిని చూస్తుంటే నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంటుంది ఇంత చిన్న వయసులో ఇంత ఓపిక ఈయనకి ఎలా వచ్చింది ఇన్ని ఆలోచన శక్తి ఎలా వచ్చింది అసలు ఈయన ఏం చదువుకున్నారు ఏ ఏ డిస్కషన్ చేసినా ఐఏఎస్ ఆఫీసర్లు కూడా నేను కళ్ళారా చూశాను అన్నతో కనుక మీటింగ్ ఉంది అంటే పది రకాలుగా ఏం అడుగుతారో ఏం ఆన్సర్ చెప్పాలో అనేసి డిస్కస్ చేయడానికి టెన్షన్ అయిపోయి అన్నీ బుక్స్ అన్నీ వెరిఫై చేసుకొని వచ్చే వాళ్ళని చూశాను అంటే రా అది పారిశ్రామిక పరిశ్రమల గురించి అయినా వ్యవసాయం గురించి అయినా విద్య గురించి అయినా మెడికల్ దీని గురించి అయినా ఏదైనా అనర్గళంగా మాట్లాడతారు అనర్గళంగా ఎవరైనా తప్పు చెప్తే అంకెతో సహా టక్కన అడుగుతారు సో మంత్రులకు కానీ ఐఏఎస్ ఆఫీసర్లు అందరికీ కూడా ఎప్పుడు టెన్షన్ జగన్ గారు మీటింగ్ పిలిచారు అంటే అందరు కూడా చాలా అమ్మో కరెక్ట్గా ఉండాలి అన్ని కరెక్ట్గా ఫిగర్స్ తెచ్చుకోవాలి సో ఏం జరుగుతుంది అనేది కరెక్ట్గా మనం చెప్పాలి లేకపోతే మనకి ఈ పదవి ఇచ్చి కూడా వేస్ట్ అనే ఆలోచన అన్నలో పడుతుందని చెప్పి అందరూ కూడా చాలా అటెన్షన్గా ఉంటారు జగన్ నాకు ఇంటెలిజెన్సీ అదే సమయంలో ఎన్ని వాటి అన్నిటిని కూడా ఇలా అనుకుంటూ ముందుకు వెళ్ళిపోతాడు తను చేయాలనుకున్నదే చేస్తాడు అదే ఆయన దగ్గర నాకు బాగా నచ్చిన విషయం ఓకే అది మీరు అధికారులు ఐఏఎస్ గురించి చెప్పారు మరి మంత్రులకు కూడా అలాంటి టెన్షన్ అటెన్షన్ రెండు ఉంటుంది కదా మీరు కూడా అలాంటి టెన్షన్ అటెన్షన్ ఏమైనా ఉందా మీలో మంత్రులకు కూడా చెప్పానండి హైవేస్ ఆఫీసర్లు మంత్రులు ఇద్దరు వ్యక్తిగతంగా వ్యక్తిగతంగా మిమ్మల్ని అడుగుతున్నా అలాంటి టెన్షన్ పడుతూ ఉంటారని ఖచ్చితంగా అండి ఇన్నేళ్ళైనా దాదాపు పన్నెండేళ్లు పూర్తవుతుంది అన్న వెనక నడుస్తూ కానీ ఇప్పటికీ కూడా ఫస్ట్ డే ఎలా గా ఉంటామో ఇప్పటికి కూడా పిలవగానే గా వెళ్తాం మేము ఎందుకంటే మా మీద అంత నమ్మకం పెట్టుకున్నారు సో ఆయన చేసే ప్రతి కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకు కాకుండా ఆయన చెప్పిన అంటే ఆయన ఇస్తున్న సంక్షేమాన్ని అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్ళటానికి అహర్నిశలు పనిచేస్తున్నాం సో ఎక్కడైనా ఒక చిన్న పొరపాటు జరిగినా కూడా రేపొద్దున మనం ఆన్సరబుల్ కాబట్టి నేను గడప వెళ్ళినప్పుడు ఎక్కడైనా అఫీషియల్ కానీ లేదా లీడర్ కానీ లేదా అనుకోకుండా వాలంటీర్ వల్ల ఏ చిన్న పొరపాటు జరిగినా కూడా అది ఇమీడియట్ గా సరిదిద్దే విధంగా నేను ముందుకు వెళ్తున్నాను ఎందుకంటే జగన్ గారే పార్టీలు చూడకూడదు కులం మతం చూడకూడదు అన్నాక మీరెవరు మధ్యలో చూడటానికని నేను స్ట్రిక్ట్ గా వార్నింగ్ ఇస్తా ఏ మీటింగ్ అయినా అదే చెప్తాను మా కాన్సెన్స్ లో కానీ స్టేట్ వైడ్ ఎక్కడికి వెళ్ళినా కూడా సో పార్టీలు ఎలక్షన్స్ వరకే ఎలక్షన్స్ అయిన తర్వాత అందరూ మన బిడ్డలే సో పేదవాడు అన్న ఏమంటారు ఎలిజిబిలిటీ పేదవాడు అనేది ఉంటే చాలు దానికి అర్హత ఉంటే ఇచ్చేయండి ఏదైనా కూడా ఆపద్దండే అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు సో నేను కూడా అదే ఫాలో చేస్తాను సో ఎక్కడైనా నాకు తెలియకుండా తప్పు చేస్తారా ఎవరైనా ఏదైనా సార్ తెలిసిందా అన్న ఒక టెన్షన్ ఉంటుంది ఎప్పుడైనా ఇలాంటి వాటి మీద రివ్యూ జరిగినప్పుడు సో అందుకే మా ఈ మధ్యలో కూడా సడన్ సడన్ గా డిస్గైజ్ గా వెళ్లి అక్కడక్కడ కనుక్కోవటము వాళ్ళకి సర్ప్రైజ్ చేయటము అవి కూడా చేస్తున్నాం ఇక్కడ మహిళా ఓటర్లు చాలా ప్రధానం అండి ఎన్నికల్లో ఈ మీరు ఏ పథకం ఇచ్చినా కూడా మహిళల పేరు మీదే ఇస్తున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఆయన పెట్టినటువంటి ఆ మినీ ఎక్కువ ఫోకస్ చేసినట్టుగా ఉన్నారు మహిళలు ఏ వైపు నిలబడే అవకాశం కనిపిస్తుంది మహిళలు ఎంత మంచి వాళ్ళో తమకి చిన్న హెల్ప్ చేసిన వాళ్ళని ఎలా నెత్తిన పెట్టుకుంటారో వాళ్ళని మోసం చేయాలి అనుకుంటే కోసి ఉప్పు కారం అనేది రెండు వేల పంతొమ్మిదిలో గా చంద్రబాబు నాయుడికి చూపించారు ఎందుకంటే తాను అధికారంలోకి వస్తే అసలు వడ్డీతో సహా మాఫీ చేస్తాను అని చెప్పి మహిళలకి మాట ఇచ్చి దాదాపుగా ఫోర్ ఇయర్స్ టెన్ మంత్స్ కాలయాపన చేసి ఎలక్షన్ అనౌన్స్ అయ్యే ముందు పసుపు కుంకుమని పదివేలు ఇచ్చేసి మళ్ళీ మహిళల్ని మోసం చేసి ఓట్లు వేసుకోవాలనుకున్నారు కానీ వాళ్ళు అర్థం చేసుకున్నారు ఇతను అధికారంలో రావటానికి మనని పావులుగా వాడుతున్నారు కానీ రాజన్న కొడుకుకి మనం రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం విడిపోయింది అనుభవం లేదనుకొని వేయ వేయకపోవడం వల్ల ఈరోజు మనం నష్టపోయాము అలాంటి పరిస్థితి మళ్ళీ రాకూడదని చెప్పి జగన్ గారి మీద నమ్మకంతో ఆయన ఇచ్చిన భరోసా మీద రెండు వేల పంతొమ్మిదిలో మహిళలందరూ కూడా జగనన్నకు ఓటు వేయటం ద్వారా తిరుగులేని మెజారిటీతో నూట యాభై ఒక్క సీట్లని మనం గెలుచుకోవటం జరిగింది అందుకే జగనన్న ఎప్పుడూ అంటారు ఒక ఆడపిల్ల అంటే ఒక మహిళ బాగుంటే ఆ ఇల్లు బాగుంటుంది ఆ ఇల్లు బాగుంటే ఆ గ్రామం బాగుంటుంది గ్రామం బాగుంటే ఆ రాష్ట్రం బాగుంటుంది అని నమ్మిన వ్యక్తి ఎందుకంటే వాళ్ళకి ఎవరు ఏమి ఇచ్చినా భర్త సంపాదించి తీసుకొచ్చినా లేదా ప్రభుత్వం నుంచి సంక్షేమ రూపంలో వచ్చినా కూడా వాళ్ళు కుటుంబానికి అది ఖర్చు పెడతారు సక్రమమైన పద్ధతిలో ఖర్చు పెడతారన్న నమ్మకం జగనన్నకు ఉంది కాబట్టి వారి పిల్లల చదువుని కూడా అమ్మఒడి ద్వారా వాళ్ళకి ఆర్థిక భరోసానిస్తూ పిల్లల్ని స్కూల్కి పంపించే విధంగా చేయటం జరిగింది అలాగే చేయుతు ద్వారా నలభై ఐదేళ్లకే చిన్న వయసుల్లో పెళ్ళిళ్ళు చేసుకొని నలభై ఐదు ఏళ్లకి ఐదు నలభై ఐదేళ్లకి అరవై ఏళ్ళ వయసు వచ్చినంత హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ వాళ్ళకి ఎవరు లేకపోక వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో పాదయాత్రలో చూశారు సో వారికి చేయుతనిస్తూ వారికి బ్యాంక్ లింకేజ్ ద్వారా వాళ్ళు ఒక చిన్న వ్యాపార మూల్య వాళ్ళకి తెలిసింది గొర్రెలు పట్టుకోవటమో ఆవులు పట్టుకోవటమో చిన్న ఫ్యాన్సీ స్టోర్ పెట్టుకోవటమో ఇట్లా చీరల వ్యాపారం ఎవరికి తెలిసినా వాళ్ళకి చేసి పెట్టి వాళ్ళు కంఫర్ట్ లైఫ్ ఎవ్రీ మంత్ వాళ్ళకి ఇంత ఇన్కమ్ వచ్చి వాళ్ళు బ్రతికే విధంగా చేయటం అనేది మనం గమనించాలి సో అలాగే ఇళ్ళ పట్టాలు ప్రతి ఆడపిల్ల ఏం కోరుకుంటుంది గౌరవంగా తన సొంత ఇంట్లో తన భర్త ఒడిలో బ్రతికినంత వరకు హ్యాపీగా బ్రతకాలి చనిపోయిన ఆయన ఒడిలో ప్రశాంతంగా సొంత ఇంట్లో చనిపోవాలనుకుంటారు ఈరోజు ప్రతి ఆడపడుచుకి కూడా సొంత ఇంటి కళ నెరవేర్చిన అన్న తమ్ముడు జగన్మోహన్ రెడ్డి గారు సో ఈ విధంగా మహిళలకి కావాల్సిన అన్నీ కూడా చెప్పినవి చేస్తున్నారు ఈరోజు షాదీ తోఫా కళ్యాణ మస్తు కూడా ఇవ్వటం జరుగుతుంది ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతిదీ కూడా మహిళ పేరు మీదే జరుగుతుంది ద్వాక్రా అక్క చెల్లెములకి ఆల్మోస్ట్ ఆయన చెప్పిన సెకండ్ ఇయర్ నుంచి నాలుగు విడతలుగా ఇచ్చేస్తానన్నారు ఇప్పుడు మూడు విడతలు పూర్తయిపోయింది నాలుగో విడత కూడా ఇప్పుడు పూర్తి అవ్వ అవ్వబోతుంది సో ఇంకేం కావాలి అన్నీ ఇస్తున్న జగనన్నని కాదని గతంలో పదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏమీ చేయకుండా పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చినవి చేయకుండా ఇప్పుడు నేనేదో పద్దెనిమిది ఏళ్ళు పూర్తయిన ప్రతి మహిళకి పదహైదు వందల రూపాయలు ఇస్తాను అంటే ఏ విధంగా నమ్ముతారు మొన్నటి వరకు జగన్ అన్ని ఇస్తుంటే జనాల్ని సోమరిపోతులు చేస్తున్నారు అని ఒకరు ఏపీని శ్రీలంక చేసేస్తున్నారు అని ఒకరు డబ్బుల్ని ఇష్టం వచ్చినట్టు ప్రజలకు అందించేసి అప్పుల పాలు చేస్తున్న రాష్ట్రాన్ని అని ఒకరు మాట్లాడారు ఈరోజు వచ్చి మేము అవన్నీ చేస్తాము మేము బటన్లు నొక్కుతాము మేము పద్దెనిమిది ఏళ్ళు పూర్తయిన వాళ్ళకే అన్ని ఇచ్చేస్తాము ఇలా చెప్పుకుంటూ పోతే వీళ్ళని ఏమనుకోవాలి అంటే నలభై ఏళ్ళ ఇండస్ట్రీ అని చెప్పుకునేవాడు నాలుగేళ్ల ఇండస్ట్రీ జగన్మోహన్ రెడ్డి వెనక పరిగెత్తుతూ ఆయన చేసింది నేను చేస్తాననే పరిస్థితికి వచ్చారు ఆయన చేసేది కరెక్ట్ వయసు అంటే నలభై ఐదు నుంచి అరవై ఏళ్ళ వయసులో వాళ్ళు కష్టపడలేరు వాళ్ళని చూసుకునే వాళ్ళు ఉండరు కాబట్టి చేయుతనిస్తున్నారు చదువుకునే పిల్లలు కాబట్టి ఈరోజు అమ్మఒడి ద్వారా తల్లికి సపోర్ట్ చేసి పిల్లల్ని చదివిస్తున్నారు ఆ పిల్లలు గౌరవంగా చదువుకునే విధంగా ఆ స్కూల్స్ని నాడు నేడు ద్వారా రెనోవేట్ చేస్తున్నారు వాళ్ళ ఇంట్లో ఎవరికి ఆరోగ్యం బాగలేకపోయినా కూడా ఆరోగ్యశ్రీ ద్వారా అప్పుల పాలు కాకుండా అటు హైదరాబాద్ కానీ ఇటు చెన్నై కానీ అటు బెంగళూరు కానీ పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్లో ఫ్రీగా వైద్యం చేసుకునే అవకాశాన్ని ఇచ్చారు అంటే ప్రజలకి అవసరమైన వాటిని ఆయన చేశాడు తప్ప వాళ్ళని సోమర్పోతులు చేసేది కాదు కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు చెప్పేది ఎలాగూ ఇవ్వం కాబట్టి ఏదో ఒకటి చెప్పేద్దాం ఎలాగోలా వచ్చి కూర్చుందాం అన్న విధంగా అది మేనిఫెస్టో కాదు మానిఫెస్టో అన్నట్టుగా ఆయన చెప్తున్నాడు కాబట్టి దాన్ని ఎవరు కూడా పరిగణలోకి తీసుకోరు ఆయన ఇంతవరకు చేయలేదు కాబట్టి ఇక అన్నది కూడా మహిళలు గమనిస్తున్న విషయం ఏంటి మహిళల విషయంలో చంద్రబాబు నాయుడు అన్నారు వాళ్ళని అట్లా మోసం చేశారు అంగన్వాడీల విషయంలో వాళ్ళని ఏ రకంగా చూసారో ఎంత దారుణంగా పట్ల దారుణంగా వాళ్ళ పట్ల వ్యవహరించారో చూసాం కానీ దీనితో పాటు నేను అడగాలనుకున్నది ఏంటంటే ఒక మహిళ అసలు కోడలు మగపిల్లాడు కంటే అత్త సంతోషిస్తుందని ఆడపిల్ల పుట్టుక గురించే వెటకారంగా మాట్లాడిన వ్యక్తి ఇంకా ఆడవాళ్ల గురించి ఆయన ఏం గౌరవించి ఏం చేస్తాడనేది ఒకసారి మనం ఆలోచించాలి అసలు మహిళల మీద ఫోర్టీన్ టు నైన్టీన్ ఎన్ని నేరాలు ఘోరాలు జరిగినాయి ఎంత విమెన్ ట్రాఫికింగ్ జరిగింది ఒకసారి మీరు రికార్డ్స్ తీస్తేనే మీకు అర్థమవుతుంది సో దాంట్లో కూడా ఆల్మోస్ట్ ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు సింపథైజర్లే నేరస్తులుగా ఉండటం వల్ల ఏ రోజు కూడా వాళ్ళ మీద కనీసం ఒక కేసు కూడా దాఖలా చేయలేదు ఇక ముఖ్యంగా నారాయణ చైతన్య స్కూల్స్ లో అయితే ఎంత మంది సూసైడ్స్ చేసుకుంటే కనీసం వాళ్ళు ఎందుకు సూసైడ్ చేసుకున్నారన్న ఇన్వెస్టిగేషన్ కూడా లేకుండా ఆ పిల్లలు ఎందుకు చనిపోయారు ఆ తల్లిదండ్రులకు కూడా తెలియని పరిస్థితిలో వీళ్లే పోలీసుల్ని పెట్టి తగలబెట్టేశారు శవాల్ని ఇంకెంతకన్నా ఘోరం ఏముంటుంది ఇవన్నీ ప్రజలు మర్చిపోరు ఇదే కాదు ఒక మహిళా ప్రజా ప్రతినిధికి ఎవ్వరికీ జరిగినటువంటి అవమానం మీకు ఆ రోజు చంద్రబాబు పాలనలో అసెంబ్లీలో నన్ను మీరు చూసుకోవచ్చు అదే అదే మీరు కన్నీరు పెట్టుకున్నటువంటి సందర్భం సెక్స్ రాకెట్ కింద అప్పుడు గౌతమ్ సవాంగ్ గారు ఆ కేసు ని బయటకు తీసుకొచ్చినప్పుడు దాదాపుగా రెండు వందల సీడీలు బయటకు వచ్చాయి సో ఆడవాళ్ళకి అప్పించి అది ఇవ్వని పరిస్థితిలో వాళ్ళని వ్యభిచార కూపంలో ఎలా దించుతున్నారన్న ఇష్యూ వచ్చినప్పుడు అసెంబ్లీలో నేను పోరాడితే నన్ను వన్ ఇయర్ సస్పెండ్ చేశారు కనీసం ఎందుకు సస్పెండ్ చేశారో వాళ్ళు చెప్పరు నా సంజయ్షి ఏంటో అడగరు వాళ్ళు ఇష్టానికి సస్పెండ్ చేసేసి పడేస్తారు నాలుగు రోజుల తర్వాత దానికి ఒక కథని అల్లి వాళ్ళే కొన్ని సీడీస్నే ఒక కొన్ని పేపర్లనో తెలుగుదేశం పార్టీ ఆఫీస్లోంచి విడుదల చేసి అది స్పీకర్ గారు చేయాలి స్పీకర్ గారికి లెటర్ పెడితే నాకు తెలీదు అవి ఎలా పోయినాయో నాకు తెలియదు అంట మరి అసెంబ్లీలో ఉన్న రికార్డ్స్ బయటకు వెళ్ళినప్పుడు వాటిని మ్యానుపులేట్ చేసి ఎడిటింగ్ చేసి డబ్బింగ్ చేసినప్పుడు దాని మీద పనిష్మెంట్ ఇవ్వాల్సిన దాని మీద కేసు పెట్టాల్సిన బాధ్యత కూడా అసలు స్పీకర్ మీద ఉంటే కూడా పట్టించుకోలేదు అంటే ఒక మహిళని మహిళల కోసం పోరాడుతుంటే నోరు మూపించడానికి సంవత్సరం రోజులు మెంటల్గా నాకు ఫిజికల్ గా ఏ విధంగా టార్చర్ పెట్టారో మీరు చూశారు అందుకే భగవంతుడు కూడా ఆ రోజు స్పీకర్కి పనిష్మెంట్ ఇచ్చాడు ఇప్పుడు చంద్రబాబు నాయుడికి ఇచ్చాడు రాబోయే కాలంలో ఎవరెవరు చేస్తారు అందరికీ కూడా ఇస్తారు మీరు కన్నీళ్ళు పెట్టుకున్న సందర్భం చూసాము మిమ్మల్ని వెహికల్లో మొత్తం తిప్పినటువంటి సందర్భాన్ని చూసాము ఇవన్నీ చూసాం కదా మీరు కూడా చెప్పారు చాలా డిప్రెషన్ లో జరుగుతోందో అర్థం కాలేదు నా పట్ల ఎందుకు ఇంత నేను వెళ్ళను అని చెప్పాను ఎందుకంటే వాళ్ళని నమ్మే పరిస్థితి లేదు అని కానీ మన అసెంబ్లీ నుంచి ఫండ్స్ తో చేస్తున్నప్పుడు దేశంలో ఉన్న మహిళా ప్రజాప్రతినిధులు వచ్చినప్పుడు మహిళా అధ్యక్షురాలుగా మహిళ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పోకపోతే బాగుండదు అని చెప్పి చెప్పడం వల్ల మేము ఎమ్మెల్యేలు అందరం కూడా బయలుదేరాం కానీ ఆ రోజు నన్ను ఒక కార్ మిగతా వాళ్ళందరినీ ఒక కార్ ఎక్కించి నన్ను ఒక కార్లో ఎక్కించి హోటల్కి తీసుకెళ్లి అక్కడి నుంచి తీసుకెళ్తాం తీసుకెళ్తామని చెప్పి ఎయిర్పోర్ట్ వెనక భాగంలోంచి నన్ను వెనక్కి తీసుకెళ్లిపోయారు నాకు ఎందుకో డౌట్ వచ్చి నా ఫోను చేతిలో ఉంటే చిన్న చిన్న వీడియోస్ తీసి నేను గ్రూప్లో పెట్టడం జరిగింది సో తర్వాత అది నిజమైంది నేను ఆ రోజు కనుక ఆ వీడియోస్ తీసి పెట్టకపోతే ఖచ్చితంగా నన్ను ఎక్కడో మార్గమధ్యంలో చంపేసి మేము హోటల్లో ఆమెను దించేసాము ఆమె ఎక్కడికి వెళ్ళిందో తెలీదని చెప్పే పరిస్థితి ఉండేది కానీ లక్కీగా ఆ రోజు చాలా హ్యుమిలేట్ చేసి నా కారులో ఏఎస్పి ఉన్నారు సిఐ ఉన్నారు అందరికీ డైరెక్షన్స్ పోలీసు హెడ్స్ నుంచి రావడం వాళ్ళ మీద నేను కేసు పెట్టడం కూడా మీరు చూశారు సో ఎక్కడ ప్రజలు లేని ప్లేస్లో ఎక్కడెక్కడో నన్ను తీసుకెళ్తున్నారు ఈ నా పని అయిపోయిందని నేను అనుకున్నాను కానీ కరెక్ట్గా ఒక చోట ఏదో ఊరు వచ్చింది ఇప్పటికీ నాకు గుర్తులేదు అక్కడ జనాన్ని చూడగానే ఇదొక్కటే మనకి సేఫ్టీ ప్లేసు ఉన్నాము అనేది అక్కడ ప్రజలు కనుక చూస్తే వీళ్ళు మన ఏదైనా చేయడానికి ధైర్యం చేయరని నేను డోర్ తీసేసి లేడీగా ఉండి చీరలో అలాగే బొక్క బోర్ల పడిపోయాను ఫుల్ దెబ్బలన్నీ కూడా తగిలే సో అప్పుడు అక్కడ వాళ్ళు మామూలుగానే వీడియోస్ తీస్తారు కదా కార్లు వచ్చి ఆగితే ఎవరు దిగినారని అలా తీసి అవి సర్కులేట్ అయ్యాయి అప్పుడు వాళ్ళకి భయం వచ్చింది సో మనం ఇప్పుడు ఏదైనా చేస్తే మన మీదకే వస్తుంది అనేసి అప్పుడు నన్ను తీసుకొచ్చి హైదరాబాద్ ఇంట్లో వదిలేరు సో నేను ఆ రోజు గట్టిగా చెప్పాను నేను వైఎస్ఆర్ గారు ఉన్నప్పుడు నేను మహిళా అధ్యక్షురాలుగా టీడీపీలో ఎన్ని ఇష్యూస్ మీద మాట్లాడినా కూడా ఆయన ఒక మహిళా నాయకురాలుగా చూశాడు పార్టీ కోసం కష్టపడుతున్న ఒక నాయకురాలుగా చూశాడే తప్ప ఏ రోజు కూడా నన్ను ఫైనాన్షియల్గా జీరో చేయాలి లేదా నన్ను ఒకట్లా కేసులు పెట్టి లోపలేసేయాలి లేదా నన్ను తొక్కేయాలన్న ఆలోచన ఏ రోజు చేయలేదు సో అది లీడర్షిప్ అంటే వాళ్ళ పార్టీ కోసం వాళ్ళు పని చేస్తారు మన పార్టీ కోసం మనం చేస్తాం మాట్లాడినంత మాత్రాన కేసులు పెట్టి లోపలేసేస్తాము చంపేస్తాము లేదా క్యారెక్టర్ మీద దుమ్ము దుమ్మికొస్తామంటే కరెక్ట్ కాదు ఈరోజు తెలుగుదేశం పార్టీ జనసేన చేసేది అదే నేను ఏ రోజైనా మాట్లాడితే వాళ్ళు మాట్లాడిన మాటలు ఏంటి గతంలో ఈ రోజు ప్రజలకు వాళ్ళు ఏమీ చేయకుండా ఎలా మోసం చేస్తున్నారు అన్న దాని మీదే మాట్లాడతాను కానీ అదేంటో జనసేన పార్టీలో ఉన్న వాళ్ళకి చంద్రబాబు నాయుడు పార్టీలో ఉన్న వాళ్ళకి బూతులు మాట్లాడతారు యూట్యూబ్లో అయితే పిచ్చర్ లేస్తుంది అసలు నా పిల్లలు అయితే అసలు ఎంత డిస్టర్బ్ అయిపోయారు అవి చూసి అది కరెక్ట్ కాదు అది చేతగాని వాళ్ళు చేసే పని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఒకటంటే ఎలా అంటారు ఈ ఇప్పుడు విద్యా విద్యారంగం గురించి మాట్లాడారనుకో మేము విద్యారంగంలో ఆయన తీసుకొచ్చిన మార్పులు ఏంటి ఈరోజు పిల్లలు ఎలా చదువుతున్నారు ఎంత ఖర్చు పెట్టామనేది టకటగా చెప్తాం అలాగే డ్వాక్రాలు గురించి మీరు ఏదైనా అన్నారనుకో జగన్ గారు నేనేం చేయలో ఊరికి చెప్పినాడంటే దాని మీద ఎన్ని వేల కోట్లు ఆయన ఇచ్చినాడు ఏ విధంగా డ్వాక్రా ఈ ఈరోజు మూడు విడతలుగా ఇచ్చారు నాలుగో విడత ఇవ్వబోతున్నారు వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారని ఆ ఇష్యూ మీద ఫైట్ చేస్తాం అది లేకుండా ఏదంటే అది మాట్లాడేది ఏదంటే అది యూట్యూబ్లో పెట్టేది ఏదంటే ఆ ఫోటోలు ఎడిట్ చేసి అన్నా చెల్లెలు అన్న సెన్స్ కూడా లేకుండా ఆఖరికి నేను మంత్రి అయినప్పుడు మా అన్నయ్య రాంప్రసాద్ రెడ్డి గారు నాకు ముద్దు పెడితే దాన్ని కూడా వల్గర్గా ఒక ఇది చేసి పోస్టు వాళ్ళు పోస్ట్ చేశారు అంటే నిజంగా వాళ్ళు ఎంత ఫ ఏమంటారు పర్వట్టెళ్ళు వాళ్ళ అమ్మా నాన్న పెంపకం ఎంత దరిద్రంగా ఉందనేది అక్కడే అర్థమవుతుంది సో వీళ్ళంతా కూడా పాలిటిక్స్కి పనికిరారు పాలిటిక్స్ అనే దాన్ని పాలిటిక్స్ లాగే చూడాలి దాన్ని తీసుకుపోయి చండాలం చేసి పెట్టారు చంద్రబాబు నాయుడు గారు వచ్చాక సో పాలిటిక్స్ అనేది రోజు ఇంత భ్రష్టు పట్టిపోయినాయి అంటే చంద్రబాబు నాయుడు వల్లే వెన్నుపోటు రాజకీయాలు ఏ విధంగా వైస్రాయ్ హోటల్లో ఎత్తుకొని వెళ్ళి ఎమ్మెల్యేలు వాళ్ళని దాచిపెట్టి రాజకీయాలు డబ్బులు పంచే రాజకీయాలు మందు పోసి మనుషుల్ని గ్రూపులు చేసి రెండు గ్రూపులుగా చేసి ఓట్లు దండుకునే రాజకీయాలు ఎక్కడా కూడా నేను ఇది చేస్తాను లేదా నేను ఇది చేశాను నాకు ఓటు వేయండి ఇంకా బెటర్గా చేస్తాను అని రాజకీయాలు ఏ రోజు చేయలేదు సో ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ రాజకీయాలు ప్రక్షాళన అవుతున్నాయి మనం ప్రజలకి సేవకులం మనం ఏదో బాసుల్లాగా ముఖ్యమంత్రి అయిపోయాక ప్రజల్ని తొక్కేయకూడదు వాళ్ళకి చేయాల్సిన సహాయాన్ని అందించి వాళ్ళని కూడా అందరితో సమానంగా పేదవాళ్ళందరినీ పైకి తీసుకురావాలి అని ఒక మంచి ఆలోచనతో మంచి పాజిటివ్ పాలిటిక్స్ చేసుకుంటూ ముందు వెళ్తున్నారు ఇంకా నుంచైనా ఈ పాలిటిక్స్ బాగుంటాయి ఈ చంద్రబాబు నాయుడు ఇంటికి పంపించండి అని ప్రజలు కోరుకుంటున్నారు రైట్ మీరు చెప్పినట్లుగా టీడీపీ జనసేన టార్గెట్ చేస్తే క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తారు అది ఎవరికైనా సరే తప్పదు చాలా మంది ఉన్నారు ఇందులో ఇంతకు ముందు మీరు చెప్పారు భౌతికంగా లేకుండా చేయాలి అని అన్నారు అనుకున్నారు ఆ సమయంలో మిమ్మల్ని కారులో తీసుకెళ్లిన సందర్భంలో అని నిజంగా చంద్రబాబు మెంటాలిటీ అలాంటిదా హండ్రెడ్ పర్సెంట్ అండి ఎన్టీఆర్ లాంటి వాళ్ళనే ప్రజల్లో ఆయన గురించి చులకన చేసే విధంగా ఆ పార్టీని లాక్కొని ఆయన మీద బురద జల్లి ఆయన చావుకు కారణమయ్యారు మనం చూసాం ఈ రోజు యుగ పురుషుడు గొప్పోడు అని చెప్పేవాళ్ళు స్టేజ్ మీద చాలా మంది సినిమా ఆర్టిస్టులు వచ్చి మాట్లాడుతున్నారు వాళ్ళని చూస్తే నా రక్తం మరిగిపోతుంది ఇన్ని మాట్లాడిన వాళ్ళు మరి ఆ రోజు ఆయన గెలిపించిన పార్టీని ఆయన దగ్గర నుంచి లాక్కొని ఆయన మీద చెప్పులేసి ఆయన చావుకు కారణమైనప్పుడు ఎక్కడికి వెళ్ళారు అలాంటి యుగ పురుషుడు అలాంటి సఖ పురుషుడిని వెన్నుపోటు పొడుస్తుంటే ఎందుకు చూస్తూ ఉన్నారు సూపర్ స్టార్లు కానీ ఈ రోజు బాలకృష్ణ గారు కానీ ఆ కుటుంబ సభ్యులు కానీ బయట ఆర్టిస్టులు కాని మరి అంత గొప్పవాడిని ఆయన ఏం తప్పు చేశాడు లక్ష్మీభారతి గారిని పెళ్లి చేసుకున్నాడు లక్షలాది మంది అభిమానుల ముందర పెళ్లి చేసుకున్నాడు దమ్మున్న నాయకుడు మరి అది ఒక కుంటి సాగగా చూపించి ఆయన పార్టీని లాగేసుకొని వీళ్ళందరూ కూడా ఈరోజు మాట్లాడుతూ ఉంటే ఎట్లుంటుంది చెప్పండి ఏదో మొన్న సూపర్ స్టార్ని నేనేదో ఏదో అన్నాడు ఏం అనేసాం వచ్చింది దత్త జయంతి ఉత్సవాలకు వచ్చారు వచ్చినప్పుడు ఎన్టీఆర్ గారి గురించి మాట్లాడండి ఎన్టీఆర్ గారికి మీకున్న ర్యాపో గురించి మాట్లాడండి అది వదిలేసి చంద్రబాబు నాయుడు వీరుడు సూర్యుడు ఇరవై నాలుగులో ఆయన ముఖ్యమంత్రిని చేస్తే ఏపీని నెంబర్ వన్ చేస్తాడు ఇట్లా పనికి మాలిన మాటలు మాట్లాడటం చూస్తే మేము ఒప్పుకోం మేము కూడా పాలిటిక్స్లో ఉన్నాం పాలిటిక్స్లో లేనివాడే ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే పాలిటిక్స్లో మేము మేము ఎన్టీఆర్కి జరిగిన అన్యాయాన్ని అయినా ప్రశ్నిస్తాము ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి సూపర్ పాలన ఇంత బ్రహ్మాండంగా జరుగుతుంటే దాదాపు రెండు లక్షల పదివేల కోట్ల రూపాయలు డైరెక్ట్గా డీబీటీ ద్వారా లంచం అవినీతి లేకుండా ప్రజలకి అందించి వారికి ఈరోజు ఆర్థిక భరోసాని కల్పిస్తూ విద్యా వైద్యాన్ని వారి ఇంటి వద్దకు తీసుకొచ్చి రైతులని ఈరోజు ఆదుకుంటుంటే ఏదో మొదటిసారి ముఖ్యమంత్రి అయినట్టుగా చంద్రబాబు నాయుడికి ఏంటంటే మూడు సార్లు ఏం చేసినాడు నెంబర్ వన్ చేయొచ్చు కదా ఎవరిని అడ్డుకున్నారా ఎవరు అడ్డుకోలేదే అని మరి ఎందుకు చేయలేదు కాబట్టి సినిమాల్లో అక్కడ రైటర్స్ ఇచ్చిన డైలాగులు చెప్తారు ఈ స్టేజ్ మీద చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు ఇచ్చిన డైలాగులు మాట్లాడతారు వీళ్ళకంటూ సొంత డైలాగులు ఎవరికి అని నాకు అనిపిస్తుంది ఇక్కడ ఈ మహానాడు సందర్భంగా ఫ్లెక్సీలో కానీ ఎక్కువ ఏది మాట్లాడుతుందని మాట్లాడిన ఏం తప్పు ఉందో ఒకటి చెప్పండి నాకు వీడియోస్ పంపించారా ఆయనకి రజనీకాంత్ గారికి ఏదో వీడియోస్ అన్నారు చంద్రబాబు వెన్నుపోటుకు సంబంధించినవి క్లియర్ కట్ గా ఎన్టీఆర్ గారు చెప్పారు కదా ఔరంగా జేబు కన్నా నీచుడు దాట్సే కన్నా ఘోరం అని చెప్పి చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడిన వీడియోస్ ఉన్నాయి కదా ట్యాగ్ చేశారు కదా అందరు కదా ఆయన మాట్లాడలేదు ఇక్కడ మహానాడు సందర్భంగా ఫ్లెక్సీల్లో కానీ బ్యానర్లో కానీ లేకపోతే పేపర్ యాడ్స్ లో గానీ బాలకృష్ణ కనిపించలేదు మొదట ఇచ్చినప్పుడు వేదిక పైన జూనియర్ ఎన్టీఆర్ కనిపించలేదు కారణం ఏమనుకుంటున్నారు లోకేష్ని ఒక వారసుడిగా ప్రమోట్ చేయడంలో భాగంగానే ఈ ఈ పనులన్నీ జరుగుతున్నాయి అనుకుంటున్నారా టీడీపీలో ఖచ్చితంగా అండి ఏ రోజైతే కొడుకును పైకి తెచ్చుకోవాలని జూనియర్ ఎన్టీఆర్ని పార్టీలోంచి తరిమేశాడు ఏ విధంగా అయితే హరికృష్ణని కనీసం మళ్ళీ రాజ్యసభ ఇవ్వకుండా ఆయన చావు బాధపడి చచ్చిపోయే పరిస్థితి తీసుకొచ్చాడు అలాగే బాలకృష్ణ రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఎన్టీఆర్ రక్తమైనా కూడా కనీసం ఆయన ఫోటో వేయటానికి కూడా మనసు రాలేదు అంటే కొడుకుని ప్రమోట్ చేసేదానికి ఏ విధంగా ఎన్టీఆర్ కుటుంబాన్ని కరివేపాకులాగా అవసరం ఉన్నప్పుడు వాడుకోవటం మిగతాటప్పుడు ఎత్తిపడేయటం వాళ్ళకి ఎందుకు అది అర్థం కావట్లేదు నాకు అర్థం కావట్లేదు రాష్ట్ర ప్రజలకి తెలుగు వాళ్ళ ప్రపంచంలో ఉన్న అందరికీ అర్థమవుతుంది చంద్రబాబు నాయుడు తనకు అవసరం ఉన్నప్పుడే ఎన్టీఆర్ కుటుంబాన్ని వాడుకుంటాడు తర్వాత వాళ్ళని గాలికి వదిలేస్తాడు మళ్ళీ అవసరం ఉన్నప్పుడు వాడుకుంటాడు మళ్ళీ వదిలేస్తాడు ఈ విషయం అనేక సందర్భాల్లో అందరికీ అర్థమవుతుంది కానీ వాళ్ళకి మాత్రం అర్థం కావట్లేదు అదేంటో నాకైతే అర్థం కాల ఇప్పటికైనా వాళ్ళు కళ్ళు తెరిస్తే బెటరు లోకేష్ పాదయాత్ర ప్రభావం ఎంత అనుకుంటున్నారు అసలు ఈ పప్పు అనేవాడు ఎప్పటికీ ఎమ్మెల్యే కూడా కాలేడు ఇంకా ముఖ్యమంత్రి అనేది ఎవరికి ఆలోచన కూడా లేదనుకోండి ఈరోజు ఎన్టీఆర్ గారి పార్టీ అది ఎన్టీఏ గారి గారి కష్టం తొమ్మిది నెలలు ప్రజల్లో ఉండి వాళ్ళ కష్టాలని తెలుసుకొని తొమ్మిది తొమ్మిది నెలల్లోనే ముఖ్యమంత్రి అయిన వ్యక్తి ఎన్టీఆర్ వచ్చిన తర్వాత ఆయన అనేక సంక్షేమ కార్యక్రమాల్ని అప్పుడు చెప్పినవన్నీ కూడా చేశాడు కాబట్టి ఆయన వెనక ప్రజలు ఉన్నారు ఆయన చనిపోయే ముందు కూడా అత్యధికమైన ఎమ్మెల్యే సీట్లతో గెలవటం జరిగింది సో గెలిచిన తర్వాత అటు దగ్గుపాటి వెంకటేశ్వర గారిని ఇటు హరికృష్ణని ఇటు బాలకృష్ణని అందరికీ మాయమాటలు చెప్పి ఎలా మోసం చేశాడో మనం చూసాం ఇప్పటికైనా మన పార్టీ ఇది మన నానబెట్టిన పార్టీ ఇవ్వటం ఇవ్వటమేంది మనకెందుకు ఇది మనం తీసుకోకూడదు ప్రజలకి మంచి చేయట్లేదు పార్టీని భ్రష్టు పట్టిస్తున్నాడు కనీసం మనం మన పార్టీని మళ్ళీ ప్రక్షాళన చేసుకుందాం మన నాన్నగారు ఏ ఆశయంతో అయితే ఈ పార్టీని పెట్టారో దాన్ని ముందుకు నడిపిద్దామన్న ఆలోచన ఈరోజు నందమూరి వంశంలో రావాలి ఈ చంద్రబాబు నాయుడిని పార్టీలో నుంచి మెడబట్టుకొని గెంటేసి ఆ పార్టీని వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుంటేనే ఆ పార్టీ కొంచెమైనా ప్రక్షాళన జరుగుతుంది ఎందుకంటే ఏ కాంగ్రెస్ కైతే వ్యతిరేకంగా ఆ పార్టీని పెట్టాడో అదే కాంగ్రెస్ జత కలిసి అదే రాహుల్ గాంధీ వీపు నిమృత్తు ఏ విధంగా తిరగడం మనం కళ్ళారా చూసాం కాబట్టి ఈయన అధికారం కోసం ఎవరితో అయినా కలుస్తాడు ఎవరినైనా కాల్తో తన్నేస్తాడు సో ఈయన వెనకపోతే వీళ్ళు కూడా జీరో అవుతారు వాళ్ళ నాన్నగారి పేరు ఇంకా జీరో చేసే పరిస్థితి ఉంటుంది ఈరోజు ఎన్టీఆర్ గారు అందరికీ కూడా అయ్యో పాపం అనిపిస్తుంది ఎందుకంటే ఇంతమంది పిల్లల్ని కన్నాడు ఇన్ని వేల కోట్లు సంపాదించి వీళ్ళందరికీ ఆస్తులుగా ఇచ్చి వీళ్ళకి పెళ్లిళ్ళు చేసి వీళ్ళకి ఒక మంచి జీవితాన్ని ఇస్తే కనీసం చివరి క్షణంలో అన్నం పెట్టకపోగా ఆ మాయమాటలు నమ్ముతూ ఇంకా చంద్రబాబు నాయుడికి ఊడిగం చేస్తున్నారు కనీసం వీళ్ళైనా ఆ పార్టీని చేతిలో తీసుకుంటే నా ఆత్మ శాంతిస్తుంది కదా అని పైనుంచి ఆయన రోజు ఏడుస్తుంటారు నాకు తెలిసి ఆ విషయాన్ని ఇప్పటికైనా బాలకృష్ణ గారు కానీ ఆ కుటుంబ సభ్యులు తెలుసుకొని ఆ మోసగాడైన చంద్రబాబు నాయుడిని తెరిమేస్తే ఇటు ప్రజలు అటు ఆ పార్టీ బాగుంటుంది ఎస్ మీరు లోకేష్ను ఉద్దేశించి పదే పదే పప్పు పప్పు అంటుంటారు ఆయన లీడర్షిప్ క్వాలిటీస్ లేవా పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ ఏంటంటే మీ పైన చాలా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు కొన్ని మిమ్మల్ని వ్యక్తిగతంగా మాట్లాడిన మాటలు నాకు విజ్ఞత ఉంది కాబట్టి ఆ పదాలు నేను ఉపయోగించను కానీ మీ పైన చేసినటువంటి ఆరోపణలు లోకేష్ చేసినటువంటి ఆరోపణలు పాయింట్ నెంబర్ వన్ లోకేష్ ఎందుకు పప్పు పప్పు అంటారు అతనిలో లీడర్షిప్ క్వాలిటీస్ లేవా పాయింట్ నెంబర్ టూ అతను వ్యక్తిగతంగా మీ పైన చేసినటువంటి విమర్శలు ఆరోపణలు ఆయనకు లీడర్షిప్ లేదు అనేది అందరికీ అర్థమైపోయిన విషయం ఎందుకంటే ఏ ముఖ్యమంత్రి కొడుకైనా కూడా దొంగదారిలో ఎమ్మెల్సీ అయ్యి మినిస్టర్ అవ్వాలని అనుకోడు ఎందుకంటే మనం ఇండియాలో మీరు చూడండి ఏ రాష్ట్రంలో అయినా కూడా పవర్ఫుల్ లీడర్స్ జనరల్గా ఎంపీలుగా ఉన్న వాళ్ళ పిల్లలు అలాగే ముఖ్యమంత్రులుగా ఉన్న వాళ్ళ పిల్లలు ప్రజల్లో నుంచే ఎన్నుకోబడి బయటకు వస్తారు ఎందుకంటే ప్రజా బలంతో వచ్చినప్పుడే ఒక వాల్యూ ఉంటుంది రేపు ఆ పార్టీకి పగ్గాలు చేపట్టినా కూడా ఒక లీడర్షిప్ క్వాలిటీ ఉంటుంది అతన్ని లీడర్ గా చూసే అవకాశం ఉంటుంది కానీ వీడు భవిష్యత్తులో ఎమ్మెల్యే కాలేడు అన్న విషయం చంద్రబాబు నాయుడికి తెలుసు ఇదే మనకి చివరి అధికారం అనేది కూడా చంద్రబాబు నాయుడికి తెలుసు కాబట్టి టూ నైన్టీన్ కి ముందే ఆయన్ని ఎమ్మెల్యే చేసేసి ఆయన్ని ఏ విధంగా పెద్ద పెద్ద శాఖలు రెండు కట్టబెట్టి ఆయన్ని మంత్రిని చేశాడో కూడా మనం చూసాం కానీ మంత్రిత్వ శాఖలకు ఆయన వల్ల ఏమైనా ఉపయోగం ఉందా లేదా పార్టీకి ఏమైనా ఉపయోగం ఉందా లేదా ప్రజలకు ఏమైనా ఉపయోగం ఉందా అంటే ఏదీ లేదు సో ఆయన మాట్లాడే మాటలు మనం చూసాం జయంతికి వర్ధంతికి తేడా తెలీదు అది ఇంకేదో మాట్లాడతాడు ఆయన విచిత్రంగా ఉంటాయని మాటలు అసలు గుర్తుపెట్టుకోవాలంటే అంత గొప్పగా మాట్లాడు కాబట్టి సో ఏ సమస్య మీద అవగాహన ఉండదు ఏం చేయాలన్న ఒక క్లారిటీ ఉండదు మా నాన్న ముఖ్యమంత్రి మా తాత ముఖ్యమంత్రి నేను అయిపోవాలనుకుంటున్నాడు అందుకే మీరు చూస్తే ప్రజలు ఏ విధంగా మేము రాజధాని అద్భుతంగా కట్టామని గ్రాఫిక్స్ చూపించి పక్క రాష్ట్రాల వాళ్ళని మోసం కానీ ఆ అమరావతిలో ఉన్న ప్రజల్ని మోసం చేయలేకపోయావు నీ కొడుకునే తిప్పి తిప్పి కొట్టి ఓడించటం మనం చూసాం దాదాపుగా నాకు తెలిసి నూట యాభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ప్రతి ఇంటికి ఫ్రిడ్జి వాషింగ్ మిషన్ టీవీలు కూడా ఇస్తే కూడా రోజు లోకేష్ కి ఓటు వేయలేదు అంటే ఆయనకి లీడర్షిప్ క్వాలిటీ ఉన్నట్టనట్టా అని మీరే చెప్పాలి ఓకే సో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ఒక ఎమ్మెల్యే మీదే లోకేష్ గెలవలేనోడు ఇంకా జగన్ గారు ముందుకు వచ్చి ఓ తెగ తొడగొడుతుంటాడు నాకు అదే అనిపిస్తుంది డిక్కీవలసిన కోడి చికెన్ షాప్ ముందు వచ్చి తొడగొడితే ఎలా ఉంటుందో ఈయన జగన్మోహన్ రెడ్డి గారికి అంతా మాకు అదే కనిపిస్తుంది ఎందుకంటే ఆయన పెట్టిన ఎమ్మెల్యే ముందే నువ్వు గెలవలేని వాడి నీకెందుకు జగన్మోహన్ రెడ్డి గారితో గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అరవై ఏడు సీట్లతో ఒక బలమైన ప్రతిపక్షంగా ఉన్నారు రోజు నూట యాభై ఒక్క సీట్లతో ఎమ్మెల్యేలు గెలిపించుకొని ఇరవై రెండు ఎంపీలు గెలిపించుకొని ఈ దేశంలోనే మోడీ గారితో సహా సీనియర్ నాయకులు కూడా సబాష్ అనే స్థాయికి ఎదిగిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఆయనతో లోకేష్ పోలిక నాకు అర్థం కావట్లేదు మీ పైన వ్యక్తిగతంగా చెప్పాను కొన్ని నేను పదాలు వాడారు చెప్పాను కదా నేను తెలుగుదేశం పార్టీకి జనసేనకి పవన్ కళ్యాణ్ కైనా లోకేష్ కైనా ఆ పార్టీలో ఉన్న కింద వాళ్ళకైనా వాళ్ళు ఎప్పుడు సబ్జెక్ట్ మాట్లాడరు మనం ఒకటి మాట్లాడినప్పుడు దానికి ఆన్సర్ చెప్పలేరు లేదా వాళ్ళు ఏదైనా అడగాలనుకుంటే అడగచ్చు కానీ పనికి మాల మాటలు మాట్లాడతారు సో వాళ్ళ తల్లిదండ్రుల పెంపకం ఎంత దరిద్రంగా ఉంది అనేది మనం అర్థం చేసుకోవాలి ఇలాంటి వాళ్ళ వల్ల తల్లిదండ్రులకు కూడా మంచి పేరు రాదు ఇక్కడ వచ్చినప్పుడు కనీసం ఒక మనకెందుకులే పర్మిషన్స్ ఇచ్చేయండి చేసుకొని పోనీలే అని చెప్పి వదిలేస్తే ముందు రోజు సాయంత్రం వచ్చిన వాడు నెక్స్ట్ డే సాయంత్రం అంటే ఇరవై నాలుగు గంటలు వెయిట్ చేసినా ప్రజలు రాలేదు ఓకే ఆ తర్వాత తూతూ మంత్రంగా ఒక మీటింగ్ పెట్టేసి నన్ను తిట్టేసి ఆ విజువల్స్ మాత్రం వేసుకునేసి వెళ్ళిపోయాడు అది కూడా నేను కేబినెట్ మీటింగ్ జరుగుతూ ఉంది విజయవాడలో మళ్ళీ నేను చెప్పాను నేను నగిరికి వచ్చాను నెక్స్ట్ డేనే దమ్ముంటే వెనక్కి రా నగిర పుత్తూరు నడిబొడ్డులో కూర్చుందాం నీకేమి సేఫ్టీ ఉంటుంది అందరు ఉంటారు కాబట్టి సో నువ్వేం చేసావు మీ నాన్న ఏం చేశాడు మేమేం చేసాం మా ప్రభుత్వం ఏం చేస్తుందో మాట్లాడుకుందాం రా ఏది పడితే అది మైకుంది పచ్చ పచ్చచారంలో ఉన్నాయని మాట్లాడటం కాదు అని చెప్పి ఆ రోజు వార్నింగ్ ఇచ్చాం అయినా కూడా వాళ్ళ చల్లం లేదు ఆడోళ్ళని పెట్టుకొని ఆడంగిల్ రాజకీయాలు చేస్తాడు ఒక ఇద్దరు ముగ్గురు ఆడోళ్ళని మా ఇంటి మీదకి పంపించి చీర బ్లౌజ్ ఇచ్చి అన్ని కామెడీస్ విషయాలు చేస్తాడు ఆడికి గాజులు బొగలు కొట్టుకొని వాళ్ళు మొగుళ్ళు ఏమన్నా చనిపోయారా నా ఇంటి ముందు వచ్చి ఎందుకు వాళ్ళు గాజులు బగలు కొట్టుకున్నారు నాకు ఇప్పటికీ అర్థం కాల ఆ లేడీసు ఇప్పుడు మనం వాళ్ళని అరెస్ట్ చేసినాం అనుకో మంత్రి ఇంటి మీదకి వస్తే ఎంత పెద్ద తప్పు అక్కడ ఉన్న పోలీసులు పట్టుకొని కనుక వాళ్ళని లోపలేసేసి నలభై ఐదు రోజులు బయట రాకపోతే నియంతృత్వ పోకడ్లు దౌర్జన్యాలు అంటారు వదిలేస్తే ఇట్లాంటి పనికి మాలిన పనులు చేస్తారు నువ్వు మీటింగ్ చేసుకొని వెళ్ళిపోయినోడివి నెక్స్ట్ డే ఎందుకు వీళ్ళు వచ్చి నా ఇంటి ముందర చీర బ్లౌజ్ పెట్టి గాజులు బగలు కొడతారు ఇదేనా మీ అమ్మ నీకు నేర్పించింది నీ ఇంటి ముందర వచ్చి ఎవరైనా గాజులు కొడితే ఎట్లుంటుంది నీకు కాబట్టి వీడికి లీడర్షిప్ లేదు సెన్స్ లేదు వీడికి ఏమీ లేదు వేస్ట్ రైట్ అయితే ఇక్కడ చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ వాడుతున్న భాష నేను మీ గురించి మాట్లాడాను కదా ముఖ్యమంత్రిని ఉద్దేశించి కూడా చాలా దారుణమైన మాటలు ఒక ముఖ్యమంత్రి ఐదు కోట్ల మంది ప్రజలు ఎన్నుకున్నటువంటి సీఎం అనేటటువంటి గౌరవం ఉండదు సైకో అంటాడు చంద్రబాబు ఇంకోటేదో అంటాడు రాష్ట్రానికి పట్టిన క్యాన్సర్ గడ్డ అంటాడు ఈ లోకేష్ అయితే కనీసం వయసు చూడరు పదవిని చూడరు హోదాని చూడరు ఏమి చూడరు కానీ ఆయన మాట్లాడేటటువంటి మాటలు వాడు వీడు అని చెలరేగిపోవడం అరే ఒరే అని మాట్లాడడం ఈ ఈ రకమైనటువంటి వీళ్ళు ఏం చెప్తారు ఈ భాష పైన ఇప్పుడే చెప్పాను కదా వీళ్ళకి సబ్జెక్ట్ ఉండదు వీళ్ళకి మాట్లాడటానికి ఏమి ఉండదు కాబట్టి రెచ్చగొట్టే ధోరణి ఏ విధంగా అయినా కూడా వైఎస్ఆర్ సిపి క్యాడర్ ని రెచ్చగొట్టే విధంగా జగన్ గారిని మాట్లాడితే వీళ్ళు రెచ్చిపోతారు వీళ్ళు రెచ్చిపోయి ఏదైనా చేస్తే దాన్ని తమ పచ్చ చానల్లో చూపించి వారిని ఎలాగోలాగా ప్రజల్లో జీరో చేయాలన్న ఆలోచనతో ముందుకు వెళ్తారు సో జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు చెప్పేది ఒకటే మనం ఏం పని చేస్తున్నాం మనం మాట్లాడనవసరం అవసరం లేదు మన పని మాట్లాడుతుంది అలాంటి వాళ్ళ కోసం టైం వేస్ట్ చేయద్దండి మీరు మనం ఏదైతే మేనిఫెస్టో ఇచ్చామో అవి సంక్షేమ పథకాలు అభివృద్ధి నేను ఇస్తున్నాను వాటిని సక్రమంగా మీ గ్రామాల్లో మేము మీ వార్డులో మీరు ఫాలో అప్ చేసుకోండి అని చెప్పడం వల్ల మేము ఎవ్వరం కూడా వాళ్ళని పట్టించుకునే పరిస్థితి లేదు కానీ యాజ్ ఏ మంత్రిగా లేదా ఎమ్మెల్యేగా కౌంటర్ ఇవ్వాల్సిన సమయం ఎవరైనా ప్రెస్ వాళ్ళు అడిగినప్పుడు మేము ఒక మీటింగ్కో ఒక ఫంక్షన్కో వెళ్ళినప్పుడు ప్రెస్ వాళ్ళు అడిగినప్పుడు కౌంటర్ ఇవ్వాల్సిన బాధ్యత మా మీద ఉంటుంది ఎందుకు మాట్లాడేవమ్మా అంటే మరి రాజకీయాల్లో ఉన్నాం ఎమ్మెల్యేగా ఉన్నాం మినిస్టర్గా ఉన్నాం మా నాయకుడిని ఏదంటే అది మాట్లాడితే సంబంధం లేకుండా మీరు ఎలా అంటారు ఈరోజు మామను వెన్నుపోటు పోడిస్తే సైకో అంటారు అంతేగాని ఈరోజు తండ్రి ఆశయాల కోసం కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి సొంత జెండా సొంత అజెండా పెట్టుకొని ప్రజల కోసం ప్రజల్లోకి వెళ్ళి తన తండ్రి కోసం చనిపోయిన వాళ్ళని ఓదారుస్తూ ఈరోజు ప్రజల కష్టాలని దూరం చేస్తూ రాజన్న పరిపాలన మళ్ళీ రావాలనుకున్న ప్రజలకు రాజన్న పరిపాలన అందించే వాడిని సైకోని మీరు ఎలా అనగలరు కాబట్టి ఇలాంటి వాటికి మేము యాజ్ ఏ పొలిటీషియన్గా కౌంటర్ ఇస్తాం కానీ వాళ్ళు అన్ని తప్పులు చేస్తారు కాబట్టి కౌంటర్లు ఇచ్చేదానికి ఏం ఉండదు అందుకని ఏది పడితే అది మాట్లాడేది మగవాళ్ళని లేదు ఆడవాళ్ళని లేదు జగన్ సార్ని అట్లే మాట్లాడతారు నన్ను అట్లే మాట్లాడతారు ఎవరినైనా వాళ్ళు అట్లే మాట్లాడతారు ఎందుకంటే వాళ్ళ పెంపకం సరిగ్గా లేదు తల్లిదండ్రులు సరిగ్గా లేరు ఎస్ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని మీరు కాన్ఫిడెంట్గా అంటున్నారు కదా ఇటు చంద్రబాబు పవన్తో అటువైపు బీజేపీతో కలిసి రావాలని ఒక ప్లాన్తో ఉన్నారు పవన్తో రావడం అనేది ఖాయమని వచ్చినా సరే మీ అలాగే ఉంటుందా అంత ఉంటారా వాళ్ళిద్దరు కలిసి చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాం సార్ ఎందుకంటే ఇచ్చిన మేనిఫెస్టోలో నైన్టీ ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ పూర్తిగా చేసేసారు జగన్ గారు ఈరోజు ప్రజలందరూ కూడా హ్యాపీగా ఉన్నారు కంఫర్ట్ గా ఉన్నారు కాబట్టి ఈరోజు మేము భయపడాల్సిన అవసరం లేదు రెండోది అటు లోకేష్ కానీ ఇటు పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కలిస్తే జోగి జోగి కలిస్తే రాసుకుంటే బూడిద బూలింది అంటారు మా ఊర్లో అలాగే చెప్తారు జోగి జోగి రాసుకుంటే బూడిద రాలింది అంటారు అలాగా వాళ్ళకే తెలుసు మనం జగన్ గారితో పోటీ పడి నెగ్గలేమన్న విషయం తెలుసు కాబట్టే వాళ్ళు ఈరోజు నెగిటివ్ ఓటింగ్ చేయలకుండా మేము కలుస్తాం నెగిటివ్ ఓటింగ్ చేయలకుండా మేము కలుస్తాం అంటున్నారు తప్ప ఎక్కడ కూడా వాళ్ళు మేము ధైర్యంగా వన్ సిఫ్ సెవన్ సెవెంటీ ఫైవ్ మేము ధైర్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఢీ కొంటామని ఎవరినైనా చెప్పానండి నేను సినిమాల్లో పవర్ స్టార్ని వంద మందిని ఒంటి చేత్తో కొడతానంటాడు కదా మరి నూట డెబ్బై ఐదు సీట్లలో లీడర్స్ని పెట్టడానికి నీకు దమ్ము ధైర్యం లేదా ఓన్లీ నువ్వు రీయల్ హీరోవే అని ఒప్పుకున్నావుగా మళ్ళీ అదే మాట మేము నువ్వు రీయల్ హీరో రియల్ హీరో జగన్ అన్న అంటే ఉలిక్కి పడతారు నువ్వు రియల్ హీరో అయినప్పుడు నువ్వు పార్టీ బట్టి తొమ్మిదేళ్ళు అయిపోతుంది మరి ఎందుకు ఇంతవరకు జిల్లా అధ్యక్షులు లేరు ఎందుకు ఇంతవరకు నూట డెబ్బై ఐదు కాన్స్టిటెన్సీలో ఎమ్మెల్యే క్యాండిడేట్లు లేరు ఇరవై ఐదు చోట్ల ఎంపీ క్యాండిడేట్లు ఎందుకు నీకు దొరకట్లేదు ఈరోజు చంద్రబాబు నాయుడు ఉన్నారు గతంలో మీరు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు గెలిపించుకున్న వాళ్ళని ఇరవై మూడు మందిని తీసుకెళ్ళావు ఏమైంది ప్రజలు వాళ్ళకి పంగనామాలు పెట్టి ఇంట్లో కూర్చోబెట్టారు సో జగన్మోహన్ రెడ్డి గారు గెలిపించుకున్న వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి గారు కోరుకున్న విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మంచి చేస్తేనే మళ్ళీ ఓట్లేస్తారు వాళ్ళని తీసుకెళ్లి వాళ్ళేదో పెద్ద వీరులు సూరులు అనుకుంటే నువ్వు జీరో అయిపోయినావు ఈరోజు ఆ ఇరవై మూడు మందిని వెనక్కున్నారో లేని పరిస్థితిలో ఈరోజు నువ్వు టెన్షన్ పడుతూ ముందుకు వెనక్కి అసెంబ్లీకి రాకుండా పారిపోయినావు ఈరోజు నువ్వు ఆయన కలిసి ఏం చేసేస్తారు కానీ పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టి ఏం చెప్ ఏం చెప్పాడు ఏం చేస్తాడు రేపు ఏం చేయబోతాడో ఆయనకే క్లారిటీ లేదు నేను ముఖ్యమంత్రిని అరవద్దండి ఏ విధంగా మీరు అరుస్తారు నాకు అన్ని సీట్లు పెట్టే స్తోమత లేదు నాకు అన్ని ఓట్లు రాదని ఆయనే చెప్తుంటే ఈ పిల్ల పిల్లసేన ఎందుకు అరుస్తున్నారో నాకు అర్థం కావట్లేదు అలాగే చంద్రబాబు నాయుడు మూడు సార్లు ముఖ్యమంత్రిగా ఉండి ఏమీ చేయలేక ఇప్పుడు ఏదో చేసేస్తానంటే ఎవరు ఓట్లేస్తారో ఒకసారి చెప్పాలి కదా వీళ్ళిద్దరు కలిసి ఏం చేసేస్తారు వాళ్ళిద్దరూ కలిస్తే జనాలకు ఒక క్లారిటీ వస్తుంది దొంగలు దొంగలు కలిసి ఊళ్ళు పంచుకోవాలనుకుంటున్నారు పద్నాలుగులో ఓటేస్తే తప్పు చేస్తే నేను నిలదీస్తానన్నా పవన్ కళ్యాణ్ ఆ రోజు నిలదీయలేదు ఈయన తప్పుల మీద తప్పులు చేసుకుంటూ పోయాడు చంద్రబాబు నాయుడు మళ్ళీ వీళ్ళ కాంబినేషన్ మనకు వద్దురా బాబు అని చెప్పి ప్రజలు క్లారిటీతో ఉన్నారు రైట్ ఇక్కడ పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఒక మీరు చూసే ఉంటారు జనసేన ఓట్ షేర్ అంటే బలం అనేది క్రమంగా పెరుగుతూ పోతోంది ఏడు శాతం నుంచి ఈరోజు ముప్పై శాతానికి కొన్ని ప్రాంతాల్లో ముప్పై ఐదు శాతానికి కూడా వెళ్ళిపోయామని అంటున్నారు మరి ముప్పై ముప్పై ఐదు శాతానికి వెళ్ళిపోయిన వాళ్ళు టీడీపీతో కలిస్తే మరి మీకు అది సాధ్యమవుతుందా వన్ సెవెంటీ ఫైవ్ రెండు వేల పంతొమ్మిది తర్వాత ఎందుకు ఎన్నికల్లో నించడానికి భయపడుతున్నారు రాష్ట్రం అంతా నిల్చోవాలి కదా మున్సిపల్ ఎలక్షన్స్ కానీ సర్పంచ్ ఎలక్షన్స్ కానీ అలాగే జెడ్పీ ఎంపీటీసీ ఎలక్షన్స్ కానీ అలాగే బై ఎలక్షన్ ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్స్ ఎందుకు నిల్చోలేదు మరి అంత ఓటింగ్ శాతం పెరిగినప్పుడు ఫస్ట్ క్వశ్చన్ రెండోది అంత ఓటింగ్ శాతం పెరిగినప్పుడు వాళ్ళకున్న సింబల్ ఎందుకు తీసేశారు ఎలక్షన్ కమిషన్ ఆ రెండిటికి ఆన్సర్ చెప్పమనండి రైట్ ఇక్కడ అమరావతిలో అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాల అంశం మీరేం మహిళలకు పేరుతో అంటున్నారు కదా అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తున్న విషయం పైన ఒకటి చంద్రబాబు నాయుడు గారేమో అది సమాధులు కట్టుకోవడానికి కూడా సరిపోదు అని అంటారు రెండు సెంట్లు అసలు సరిపోదు అని అంటారు ఇంకో వైపేమో ఆయనకు సంబంధించినటువంటి మీడియా ఏమో స్లమ్ ఏరియా అయిపోతుంది కంపు కొడుతుంది సెంటు కంపు అని వార్తలు రాస్తారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు ఎవరికి సెంటు భూమి కూడా ఇవ్వలేదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక రాష్ట్రంలో ఉన్న పేద మహిళలకి దాదాపుగా ముప్పై ఒక్క లక్షల మందికి ఇళ్ల పట్టాలిచ్చి ఇళ్ళు కన్స్ట్రక్షన్ ప్రారంభించారు ఆ తర్వాత ఈ మధ్య గ్యాప్లో నైంటీ డేస్ స్కీమ్ అంటూ ఎప్పటికప్పుడు ఎక్కడ లబ్ధిదారులు ఉన్నా కూడా ఇమీడియట్గా అప్లోడ్ చేసి శాంక్షన్ చేసి ఇస్తూనే ఉన్నారు సో ఆ హౌసింగ్ ని ఆపటానికి కోర్టుకు వెళ్ళి దాంట్లో గాలి రాదు వెలుతురు రాదు అని ఏ విధంగా ఆ బోగస్ మాటలు మాట్లాడారో మనం చూసాం కానీ భగవంతుడి ఆశీస్సులతో పేద ప్రజల పూజలతో ఈ రోజు ఆ కోర్టు మనం ఆ కోర్టులో మనం కేసు గెలిచి మళ్ళీ హౌస్ కన్స్ట్రక్షన్స్ అన్ని కూడా ప్రారంభమైనాయి చాలా చోట్ల ప్రజలు ఇళ్లలోనే జాయిన్ అయ్యారు నేను కూడా కళ్ళారా ఆ ఇళ్ళు వెళ్లి చూశాను అనేక సందర్భాల వీడియోస్ ని కూడా నేను అప్లోడ్ చేయడం జరిగింది ఒక హాలు ఒక బెడ్రూమ్ ఒక కిచెన్తో గా ఒక ఫ్యామిలీ ఉండటానికి ఒక మంచి హౌస్ ని కన్స్ట్రక్ట్ చేసి ఇవ్వటం జరుగుతుంది ఈరోజు చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నాడు కదా అచ్చం నాయుడు కూడా మొన్న మాట్లాడాడు నా హైట్ వెయిట్ ఉంటే ఎట్లా అని అది కట్టింది పేద ప్రజల కోసం నీలాంటి ఆంబోతుల కోసం కాదు అడ్డంగా దీని అడ్డంగా పెరిగినోడికి ఇలాగే ఉంటుంది నిజంగా ఈరోజు నేను ఒకటే సూటిగా చంద్రబాబు నాయుడిని కోరుతున్నాను చంద్రబాబు నాయుడు పుట్టినప్పుడు నారావారిపల్లెలో ఖర్జూరప్ప నాయుడు గారి ఇల్లు ఎన్ని ఉంది ఒక సెంటు కాదా మరి ఆ సెంటు ఇంట్లో పుట్టినోడికి ఈరోజు ఆ సెంటు భూమి సమాధులు కట్టడానికి శవాలు పాతిపేయడానికి ఎలా మాట్లాడతారు ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలకి ఇది సెంటు భూమి కాదు ఇది సెంటిమెంట్ వాళ్ళకి ఆ సెంటిమెంట్ మీద దెబ్బ కొట్టాలనే ప్రయత్నం చేయటం అనేది మహిళల ఈరోజు ఆగ్రహానికి చంద్రబాబు నాయుడు గురయ్యాడు రెండోది మీరు చూస్తే ఆయన ఏవైతే టిట్ కోయిల్ కట్టిస్తానన్నాడో అది కూడా డబ్బులు వసూలు చేసి ఆయన కట్టిస్తానన్న టిట్ కోయిల్లు మూడు వందలు మూడు వందల అరవై నాలుగు వందల ముప్పై మరి అది సెంటు లోపలేగా అవును మరి ఆ సెంటు లోపల దానికి డబ్బులు వసూలు చేసి కట్టిస్తానని చెప్పి అదేదో పెద్ద గొప్ప విషయంలాగా మళ్ళీ ఆ టిట్కో ఇళ్ల ముందర సెల్ఫీ తీసుకుంటాడు నా ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నా అది పూర్తి చేయలేని చేతగాని దద్దమ్మ చంద్రబాబు నాయుడు వాటిని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు పూర్తి చేసి ఏ విధంగా ఒక్క రూపాయికి ఆ టిట్కో ఇల్లు ఇవ్వటం కూడా మనం చూసాం ఇప్పుడు ఐదో తేదీ కొడాలి నాని గారి కాన్సెన్స్ లో తొమ్మిది వేల టిట్కో ఇల్లు ఇవ్వబోతున్నారు ఏ విధంగా ఒక్క రూపాయికి ఇవ్వడం జరుగుతుంది అంటే ఒక సెంటు లోపల ఇళ్ళకి డబ్బులు వసూలు చేసి అవి కూడా అరకొర కట్టి వాటిని కూడా ఫినిష్ చేయకుండా మళ్ళీ అనుభవం ఉందని గొప్పలు చెప్పుకుంటూ ఈరోజు సెంటు భూమి గురించి నువ్వు ఇలా దిగజారుడు మాటలు మాట్లాడటం ఎంతవరకు కరెక్టు రెండోది అమరావతిలో ఆ పార్టీలో ఉన్న ఆయన సామాజిక వర్గం వాళ్ళే కొన్నారు మిగతా మంత్రులు వాళ్ళు ఎందుకు కొనలేదు ఆల్మోస్ట్ మీరు ఎవరినైనా చూడండి చంద్రబాబు నాయుడు బాలకృష్ణ కో బ్రదరు పయ్యావుల కేశవ పరిటాల సునీత లోకేష్ బినామి మన లింగం లేని రమేష్ మీరు పేరు తీసుకుని అంతా సామాజిక వర్గం వాళ్ళే ఉంటారు ఆ పార్టీల వాళ్ళ మిగతా వాళ్ళకి ఎందుకు తెలియలేదు అక్కడ ఎక్కడ అలైన్మెంట్ చేంజ్ అయ్యింది ఎక్కడి నుంచి మనం కొంటే రేపు రేట్లు పెరుగుతుంది మనం ఎలా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలి ఎందుకు మిగతా వాళ్ళకి చెప్పలేదు అంటే మీరు బాగుంటే చాలు ఎవరు ఏడబైనా పర్లేదు ఇప్పుడు మీరే కొనుక్కున్నారు కాబట్టి అక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు వస్తే అవి మురికి కూపాలు అవుతాయి అంటే ఎస్సీ ఎస్టీ బీసీలు ఉన్న ఏరియాలన్నీ మురికి కూపాలు అని వాళ్ళు మీరు అవమానిస్తున్నారా వాళ్ళందరూ మిమ్మల్ని బంగాళాఖాతంలో వేసి ముంచేస్తారు ఈరోజు ఎంత గౌరవంగా వాళ్ళందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇళ్ళు కట్టిస్తుంటే వాళ్ళని ఇంత నీచంగా మాట్లాడటానికి మీకు మనసు ఎలా వచ్చింది అంటే మీ బుర్రలో వాళ్ళంటే ఎంత అసహ్యమో ఇప్పుడు అర్థమైపోతుంది రైట్ థ్యాంక్ యూ సో మచ్ ఇవాటి చర్చ కార్యక్రమంలో మీరు పాల్గొన్నందుకు ఇది బిగ్ క్వశ్చన్ చూస్తూనే ఉండండి సాక్షి టీవీ